హలో అండి, నమస్తే ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ జ్యోత్స్న. నేను డాఫోడిల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో పనిచేస్తున్నానండి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ పేరు పేరెంట్ మెంటారింగ్ ప్రోగ్రామ్. అసలు పేరెంట్స్ ఎందుకు ట్రైన్ అవ్వాలి, మనం ట్రైన్ అవ్వటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, దానివల్ల మన పిల్లలకి ఎలా ఉపయోగపడతాము అనే వాటి గురించి మాట్లాడుకోవటమే ఇవాళ ప్రెజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మనం ముందుగా చూసినట్టయితే ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లల పాజిటివ్స్ కానివ్వండి, నెగటివ్స్ కానివ్వండి, మీకంటే బెటర్గా మీ పిల్లల గురించి ఎవరికీ అర్థమవదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చైల్డ్ని వాడి గురించి అవగాహన తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి మన పేరెంటల్ ఎమోషన్ అందులో కలుస్తుంది. దానివల్ల తల్లిదండ్రుల ప్రేమ వల్ల కొన్ని స్కిల్స్ మనం వచ్చు అని అనుకునే దూరంలో ఉండొచ్చు. బట్ అట్ టైమ్స్ ప్రొఫెషనల్స్గా మేము చూసినప్పుడు అందులో మనకి డిఫరెన్సెస్ అనేవి కనిపించవచ్చండి. సో అండ్ ఇలా ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు జనరల్లీ మీరు థెరపీస్ తీసుకోవాలి అని రికమెండ్ చేస్తారు ఎనీ ఆఫ్ ద పీడియాట్రిషియన్ కానివ్వండి, డెవలప్మెంట్ గురించి పనిచేసే వైద్య నిపుణులు కానివ్వండి. సో ఎప్పుడైతే ఇంటర్వెన్షన్స్ అనేది ఆ థెరపీలు అనేది చెప్తామో అది ఎప్పుడైనా చాలా లాంగ్ రన్ ప్రాసెస్ అండి, కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు అది పడుతుంది. ఓకే, సో ఇన్ని సంవత్సరాలు మనం ఒక థెరపీ సెంటర్కి తీసుకెళ్ళాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అంటే అది మనకి రోజు నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ అది సాధ్యపడే పని కాదు. అదే ఆ థెరపీలతో పాటు యాజ్ పేరెంట్స్గా అంటే తల్లిదండ్రులుగా మనం కనుక ట్రైన్ అవుతే మనం మన పిల్లల్ని ఇంకా బాగా స్టిమ్యులేట్ చేయగలుగుతాం, అంటే ఇంకా రైట్ వేలో మనం వాళ్ళకి నేర్పించగలుగుతాం. దానివల్ల ఏమవుతుంది, ఈ థెరపీ సెంటర్స్లో వచ్చే హెల్ప్ ప్లస్ పేరెంట్గా మీరు ట్రైన్ అయ్యి వాడికి చేసే ఆర్ ఇచ్చే రివిజన్స్ తోటి పిల్లవాడు ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. అసలు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ కనపడతాయి అంటే, జనరల్గా పిల్లవాడు థెరపీలకు వెళ్తే మహా అయితే ఒక గంట నుంచి 3 గంటల సమయం మాత్రమే థెరపీ సెంటర్స్లో వాళ్ళు స్పెండ్ చేయగలుగుతారు, ఆ థెరపీలు ఇప్పిస్తాం. బట్ రిమైనింగ్ 20 అవర్స్ మిగిలిన రోజంతా పిల్లవాళ్ళు పేరెంట్స్ దగ్గరే ఉంటారు. తల్లిదండ్రులే మోస్ట్ ఆఫ్ ద టైం చాలా వరకు పిల్లలు తల్లిదండ్రులతోనే స్పెండ్ చేస్తారండి. సో దానివల్ల మనకి రోజు నిత్య కార్యక్రమాల్లో కనుక మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకొని మనం ఏం చెప్తే వాడు నేర్చుకుంటాడు, ఎలా చెప్తే వాడు నేర్చుకుంటాడు అనే దాని మీద పేరెంట్స్ బాగా అవగాహన తెచ్చుకోగలిగితే డెఫినెట్లీ పిల్లలలో మనకి అవుట్కమ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనం కొన్ని సంవత్సరాలుగా వెళ్ళాల్సిన థెరపీలు ఆటోమేటిక్గా మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంటే ఆ డ్యూరేషన్ అంటే ఆ థెరపీలు అనేవి తగ్గుతూ వస్తాయన్నమాట, రైట్? అండ్ ఇప్పుడు మనం చూసినాం కదండి, ఈ కోవిడ్ వల్ల మనకి ఎంత ఫాస్ట్గా మార్పులు వస్తున్నాయి. కొన్నిసార్లు మనమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇలా వచ్చింది కదా అని మన పిల్లల్ని ఆ డ్యూరేషన్ వరకు మనం ట్రైన్ చేయకుండా వదిలేసామనుకోండి, ఫర్దర్గా రిగ్రెషన్లు అంటే వచ్చిన స్కిల్ పోవటం కానీ ఒకటే స్కిల్ దగ్గర స్టక్ అయిపోవటం కానీ జరుగుతుంది, రైట్? కోవిడ్ వచ్చింది కదా ఆర్ బయట అన్ని లాక్డౌన్ ఉంది కదా అని మన పిల్లోడి వయసు అయితే పెరగకుండా ఆగదు కదా, అది అంటూ అది రన్ అయిపోతూనే ఉంటుంది, ఆ గడియారం తిరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఏం చేయాలి, మనం ట్రైన్ అయి ఉంటే కనుక దీనివల్ల వచ్చే నెగటివ్స్ నుంచి మనం మన పిల్లవాడిని కాపాడుకోగలుగుతాం. ఈ పేరెంట్ మెంటరింగ్ ప్రోగ్రాంలో అండి ముఖ్యంగా మనం ఏం నేర్పించాలి, ఎలా నేర్పించాలి, ఎలాంటి టెక్నిక్స్ వాడాలి అంటే ఎలాంటి పద్ధతులు వాడితే మన పిల్లవాడు బాగా వింటాడు, ఏ సమయంలో మనం నేర్పించాలి, ఇంట్లో ఎన్వైరన్మెంట్ని అంటే ఇంట్లో ఉన్న పరిసరాలని మనం వాడు నేర్చుకునే విధంగా ఎలా మలుచుకోవాలి అనే దాని మీద ఇందులో ట్రైనింగ్ అనేది జరుగుతుందండి. పేరెంట్ మెంటరింగ్ ప్రోగ్రామ్ అంటే ఒక తల్లిదండ్రుల్ని షాడో థెరపిస్ట్గా అంటే మీ థెరపిస్ట్ లేని టైంలో మీరే థెరపిస్ట్గా అయ్యే విధంగా తీర్చిదిద్దటమే ఈ పేరెంట్ మెంటరింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో బేసికలీ తల్లిదండ్రులు ఒక షాడో థెరపిస్ట్గా నేర్చుకోగలుగుతారనమాట, అంత స్కిల్ నేర్చుకోవటానికి ప్రోత్సహించే ప్రోగ్రామే ఈ పేరెంట్ మెంటరింగ్ ప్రోగ్రామ్. ఒకసారి మనం ఎలా డెవలప్మెంట్ అనేది ఎలా మొదలవుతుంది, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కొంచెం చూద్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పిక్చర్లో కనిపించేవన్నీ మన మెదడులో ఉండే నరాలు లాంటివండి, న్యూరాన్స్ అంటాం. ఓకే, మన బ్రెయిన్లో ఉండే సెల్స్ అన్నమాట. సో మనం ఏది మాట్లాడినా ఆర్ మనం ఎలా మన పద్ధతి ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఎమోషనల్గా ఎలా
బిహేవ్ చేస్తున్నామంటే నాకు కోపం రాగానే నేను ఇంట్లోనూ ఇసిరేస్తాను, బయట టీచర్ దగ్గర ఇసిరేస్తాను అంటే కుదరదు కదా. సో ఎమోషనల్ డెవలప్మెంట్ కానివ్వండి, మన భాష డెవలప్మెంట్ కానివ్వండి, మన మెదడుకు సంబంధించిన అంటే బుద్ధిశక్తి లాంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఏది అయినా సరే ఈ కణాల మధ్యలో ఉన్న కనెక్షన్సే కంట్రోల్ చేస్తాయండి. మనకి ఎప్పుడు చెప్తుంటాం కదా, బ్రెయినే ఒక కంప్యూటర్కి సిపియు అలానో, ఒక మనిషి బాడీలో మనం చివరికి కనురెప్ప వేయాలి అన్నా సరే మనకి సిగ్నల్ అనేది మన మెదడు నుంచే వస్తుంది. సో చిన్నప్పుడు మనం ఎంత బాగా ఎన్వైర్న్మెంటల్గా అంటే పరిసరాల పరంగా ఎంత బాగా మనం స్టిమ్యులేట్ చేయగలిగితే అంత స్ట్రాంగ్గా ఆ కనెక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఒక ఒక కణం నుంచి రెండో కణానికి ఫామ్ అయ్యే కనెక్షన్ ఎంత గట్టిగా ఉంటే మనకి అంత బాగా నేర్చుకుంటారన్నమాట పిల్లలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను యాపిల్ అన్నాను అనుకోండి, ఇమీడియట్గా 99 మందికి రెడ్ కలర్లో ఉన్న యాపిలే క్లిక్ అవుతుంది. అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఇలా టక్కుని కనిపించేస్తుంది మనకి కదా. అదే గ్రీన్ యాపిల్ కనిపించదు, ఎందుకని మనం చిన్నప్పుడు యాపిల్ అంటే మనం రెడ్ యాపిలే నేర్చుకుంటాం, పెద్దగా అయినాక ఎప్పటికో గ్రీన్ యాపిల్స్ చూస్తాం కదండి. సో మనకి చిన్నప్పుడు ఆ ఫామ్ అయ్యే కనెక్షన్, నాకు రెడ్ యాపిల్ మీద కనెక్షన్ చాలా గట్టిగా ఫామ్ అయింది, నేను చాలాసార్లు యాపిల్ అంటే రెడ్ యాపిల్నే చూశాను కాబట్టి ఇప్పుడు నేను అన్నా కూడా మనకి ఫస్ట్ అదే క్లిక్ అవుతుంది ఒక ఫోటోలాగా, రైట్? సో ఇట్లా దేనికైనా సరే ఈ కనెక్షన్సే ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కనెక్షన్లు ఎన్ని సంవత్సరాల వరకు బాగా పిల్లవాళ్ళలో ఫామ్ అవుతాయి అంటే 2 నుంచి 3 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఆ టైంలో ఏదైనా ఇప్పుడు మనకి లాంగ్వేజ్కి సంబంధించినవి సరిగ్గా పనిచ్చట్లేదు అనుకోండి, మనం థెరపీలో కానీ ఇంట్లో కానీ ఆ భాష పరంగా మనం స్టిమ్యులేట్ చేయగలిగినప్పుడు అక్కడ కనెక్షన్స్ అనేవి స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన కుండ తయారు చేయటం అండి. 2 నుంచి 3 సంవత్సరాల వరకు మన బ్రెయిన్ అలా మట్టి ముద్దలాగా ఉంటుంది అనమాట. సో ఒక ఇప్పుడు కుండ తయారు చేసేటప్పుడు నాకు ఈ షేప్ నచ్చలేదు అనుకోండి, ఇమీడియట్గా నేను మట్టిని చేసి రౌండ్ కుండ తయారు చేయగలుగుతాను. అలానే ఈ 2 నుంచి 3 సంవత్సరాల వయసు మధ్యలో మన బ్రెయిన్ చాలా మట్టి ముద్దలాగా ఉంటుంది. సో అప్పుడు మనం ఎన్వైరన్మెంట్లో అంటే పరిసరాల్లో ఇచ్చే మోడిఫికేషన్స్తో కానీ, మనం చెప్పే విధానాలతో కానీ, మనం స్టిమ్యులేట్ చేసేదాన్ని బట్టి ఆపర్చునిటీస్ అంటే ఆపర్చునిటీస్ ఇవ్వటం వల్ల కానీ పిల్లోడు నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక 3 సంవత్సరాలు దాటాక ఏమవుతుందంటే స్లోగా 3 నుంచి 5 ఏళ్ళు వచ్చేసరికి కుండని వేడి చేసినట్టు అయిపోతుందండి. ఒకసారి కుండని అంటూ హీట్ చేశాక, వేడి చేశాక అది మళ్ళీ మట్టి చేయలేం కదా. అలానే ఈ 3 నుంచి 5 సంవత్సరాలు దాటాయి అంటే మన బ్రెయిన్లో ఉన్న కనెక్షన్ స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట, అది ఒక ప్యాటర్న్కి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం మార్చాలి అంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుందండి. పిల్లలు నేర్చుకోరు అని కాదు, మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉంటాం, ప్రతి మనిషి నేర్చుకుంటాడు. బట్ ఎంత నేర్చుకుంటున్నాం, మనం ఎంత ఎఫర్ట్ పెడితే ఎంత లెర్నింగ్ వస్తుంది అనేదే ఇంపార్టెంట్. ఈ చిన్న వయసులో ఏంటంటే మనం కొంచెం ఎఫర్ట్ పెట్టినా లెర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అదే వయసు పెరిగే కొద్దీ మనం పెట్టే ఎఫర్ట్ ఏమో పెరిగిపోతుంది, నేర్చుకునే లెర్నింగ్ ఏమో తగ్గుతుందన్నమాట. దాని గురించని అందరము ఈ ఎర్లీ ఐడెంటిఫికేషన్ త్వరగా కనుక్కోండి, త్వరగా ఇంటర్వ్యూని ఇవ్వండి, పేరెంట్స్ కూడా ట్రైన్ అవ్వండి. దానివల్ల ఇంట్లో మీరు వాళ్ళతోటి స్పెండ్ చేసే టైంలో మంచిగా నేర్పించగలుగుతారు. ఇటు తల్లిదండ్రులు నేర్పించి, అటు థెరపీలలోనూ మీ థెరపిస్ట్ మీ డాక్టర్ గారు నేర్పిస్తూ ఉంటే రెండు కలిసినప్పుడు పిల్లవాడు నేర్చుకునే శక్తి అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. మనకి ఇంకొక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని ఉంటాయి. గ్రోత్ అంటేనేమో జనరల్గా మనం బాహ్యంగా చూడగలిగేది అనమాట. ఒక పిల్లవాడి ఒక ఎత్తు పెరగటం కానీ, బరువు పెరగటం కానీ, ఆర్ హెడ్ సర్కంఫరెన్స్ అంటే మన తల కొలతలు కానీ, ఇలా మనకి బాహ్యంగా కనిపించే వాటిని గ్రోత్ అంటాము. అవి జనరల్లీ పిల్లల వైద్య నిపుణులు దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది ఎప్పుడైనా ఒక కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి అవుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ డెవలప్మెంట్ అనేది ప్రపంచంలో ఏ పిల్లవాడిని తీసుకున్నా అదే సీక్వెన్స్లో వెళ్ళాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మెడలు నిలబెట్టడం వచ్చాకే పిల్లోడు పాకటం అనేది మొదలు పెడతాడు, రైట్? ఆ మధ్యలో ఇంకా స్టెప్స్ ఉంటాయనుకోండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. మెడలు నిలబెట్టాలి, బోర్లా పడాలి, ఆ తర్వాత పాకటం వస్తుంది, రైట్? సో ఇది అనేది మన ప్రపంచంలో ఏ కిడ్ని తీసుకున్నా మన భాషతోటి దానికి సంబంధం లేదండి. డెవలప్మెంట్ అనేది ఒక మెట్టు మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాల్సింది.
అండ్ వీటన్నిటికి మైల్ స్టోన్స్ అని ఒకటి ఉంటుందండి. ఈ మైల్ స్టోన్స్ అనేది ఎలా తీసుకుంటామంటే, ఒక చాలామంది పిల్లలలో కామన్గా కొన్ని వేల మంది పిల్లలలో స్టడీ చేసి ఫస్ట్లో ఎవరు స్టార్ట్ చేస్తున్నాడు ఆర్ ఒక గ్యాప్ ఉంటుందండి, 3 to 4 months ఇది రావాలి అంటాం. అంటే ఎర్లీగా వచ్చేవాడు లేట్గా వచ్చేవాడు కూడా అందులో ఉంటాడు. అదొక ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అన్నమాట. స్టాటిస్టికల్గా కొన్ని వేల మందిని స్టడీ చేసి ఇచ్చిన డేటాని ఈ మైల్ స్టోన్స్ అంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 నెలలకి మెడల్ నిలబెట్టాలి అనేది ఒక మైల్ స్టోన్ అండి. ఒకవేళ మన పిల్లోడు కనుక అది రీచ్ అవ్వలేకపోతే మనం మ్యాక్సిమం ఇంకొక 2 నెలలు వెయిట్ చేయవచ్చు. అంతే తప్ప అంతకు మించి 3, 4, 5 నెలలు అలా వెయిట్ చేసుకోకుంటూ కూర్చోకూడదండి. ఓకే, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక మైల్ స్టోన్ అనేది ప్రతి పిల్లవాడు ప్రపంచం వయసుగా రీచ్ అవ్వాల్సిందే అన్నమాట. ఆ వయసుకి ఇది రావాలి అంటే అది రావాలి. మ్యాక్సిమం మీరు ఇంకొక 2 నెలలు వెయిట్ చేసి చూడవచ్చు. అప్పటికి కూడా వీడు రీచ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా మీ పిల్లల వైద్య నిపుణుల్ని కానీ మీ డెవలప్మెంటల్ డాక్టర్ గారిని కానీ మీరు కలవాల్సి ఉంటుందండి. ఏదైనా అవసరం ఉంది అంటే దానికి సంబంధించిన టెస్టులు రాస్తారు, ఆ తర్వాత దాన్ని బట్టి దానికి ఏమన్నా థెరపీలు అవసరం అనుకుంటే మీ థెరపీలకి ఎన్రోల్ చేయవచ్చు. ఓకే, అండ్ ఈ డెవలప్మెంట్ అనేది ఈ 5 భాగాల్లోనూ చూస్తామండి. ఒకటి గ్రాస్ మోటార్. గ్రాస్ మోటార్ అంటే మన బాడీలో ఉండే పెద్ద మజిల్స్ అనమాట. మన నడక కానివ్వండి, మన కూర్చోటం కానివ్వండి, ఇవి గ్రాస్ మోటార్ కిందకు వస్తాయి. అదే ఫైన్ మోటార్ అంటే మన చిన్న మజిల్స్ ఆఫ్ ద బాడీ, మన వేళ్ళని ఎంత బాగా వాడుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ క్యాప్ తీయగలుగుతున్నామా లేదా, పెన్ పట్టుకోగలుగుతున్నామా లేదా, ఇవి ఫైన్ మోటార్ కిందకు వస్తాయి అన్నమాట. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కింద ఏముంటాయి అంటే మనం ఎంత బాగా మాట్లాడుతున్నాం, ఎంత బాగా ఎదుటి వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవుతుంది. ఈ భాషకి సంబంధించింది కమ్యూనికేషన్కి. ఇప్పుడు నేను మాటలు రాకపోయినా సరే నేను సైగలతోటి కన్వే చేయగలుగుతాను కదా, ఎవరినైనా ఇలా చూపిస్తే ప్రపంచం అందరిలోనూ వాటర్ అని అర్థమవుతుంది కదా, అది కమ్యూనికేషన్ అనమాట. ఇవన్నీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కిందికి వస్తాయండి. అండ్ నెక్స్ట్ ఏం చూస్తామంటే సోషల్ ఎమోషనల్. సోషల్గా అంటే నేను 4 పిల్లల్ని ఫ్రెండ్స్ చేసుకోగలుగుతున్నాడా మన పిల్లవాడు, అండ్ వాడికి కోపం వచ్చినా సరే ఎలా దాన్ని చెప్తున్నాడు, నాకు ఇది కావాలి మేడం అని అడుగుతున్నాడా, ఆ కోపం వచ్చింది కదా అని చేతిలో తీసి ఇసిరేస్తున్నాడా వాళ్ళ టీచర్ మీద, రైట్? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. అండ్ లాస్ట్కి వచ్చి కాగ్నిటివ్ స్కిల్స్. కాగ్నిటివ్ అంటే మన మెదడుకి సంబంధించింది. సో బేసికలీ మనకి రీజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాడు ఎలా సాల్వ్ చేసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు పరిగెడుతూ ఉన్నాడు, మధ్యలో వాడికి ఏదైనా పెద్ద బ్లాక్ లాగా ఉందనుకోండి, ఆ గుంత ఉందనుకోండి, వాడు అందులోనే చూసుకొని పక్క నుంచి వెళ్తున్నాడా, పక్క నుంచి వెళ్ళగలిగాడు, ఆ దాన్ని దూకి వెళ్ళగలిగాడు అంటే వాడికి వచ్చిన ప్రాబ్లమ్ని వాడు సాల్వ్ చేసుకున్నట్టే, రైట్? అదే ఆ మెదడు అంతగా ఎదగలేదు అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు నడుస్తూ నడుస్తూ దాంట్లో కాలేస్తారు, రైట్? వాటికి సంబంధించినవి అనమాట. సో ఈ వీటన్నిటి కింద ఒక డెవలప్మెంట్ని మనము పరీక్షించాలి అంటే వీటన్నిటి కింద పరీక్షిస్తామండి. వీటన్నిటిలోనూ వాడు మైల్ స్టోన్స్ రీచ్ అవ్వుకుంటూ వెళ్తుంటే పిల్లోడు నార్మల్గా డెవలప్ అవుతూ ఉన్నట్టు అనమాట. సో ఇందాక చెప్పాను కదండి, ఈ గ్రాస్ మోటార్లో ఒకటి హైరార్కికల్ మానర్, అంటే ఒకటి వచ్చాక 2వది వెళ్తుంది, సింపుల్ స్టెప్, నెక్స్ట్ది నెక్స్ట్ది నెక్స్ట్ది, అట్లా ఒక లాడర్, ఒక నిచ్చెన ఎత్తుకుంటూ వెళ్ళినట్టు అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇందాక చెప్పినట్టు మెడల్ నిలబెట్ట మొదలు పెట్టాడు ఈ బాబు. ఇక్కడ అరౌండ్ వాడికి 3 మంత్స్లో ఉందండి. ఓకే, ఆ తర్వాతనే బోర్లా పడటం అనేది వస్తుంది అనమాట. ఇది అనేది ప్రపంచం మొత్తంలోనూ సేమ్ ఉంటుంది, రైట్? ఇది మన గ్రాస్ మోటార్ అంటే పెద్ద మజిల్స్కి సంబంధించిన స్కిల్స్ అనమాట. అలానే మనం సైకిల్ తొక్కటం కానివ్వండి, ఫస్ట్ సైకిల్ మీద కూర్చోవటం రావాలి, పెడల్ మీద కాళ్ళు పెట్టడం రావాలి, హ్యాండిల్ పట్టుకోవటం రావాలి, రైట్? ఆ తర్వాత మనం ఎవరైనా పుష్ చేస్తుంటే వాడు బ్యాలెన్స్ చేసుకోవటం రావాలి, ఆ తర్వాతనే వాడు తొక్కుకుంటూ వాడంతట వాడు ఇండిపెండెంట్గా తీసుకెళ్ళటం అనేది వస్తుంది. ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్ మానర్లో జరిగే ప్రక్రియలు అన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టుగా 12 నెలలు వచ్చేసరికి మన గ్రాస్ మోటార్ స్కిల్స్లో ఇంపార్టెంట్ డెవలప్మెంట్, ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఏంటి అంటే పిల్లోడు ఇండిపెండెంట్గా నించోవటం, సపోర్ట్ లేకుండా నించోగలగాలండి. మీరు చెయ్యి ఇచ్చారనుకోండి అది పట్టుకొని 2-3 అడుగులు వేయగలగాలి. అది గ్రాస్ మోటార్ కింద మనం చూసే ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అలానే ఫైన్ మోటార్లో ఇక్కడ చూడండి, పిల్లోడు పెన్సిల్ని ఎంత చక్కగా పట్టుకున్నాడు, 3 ఫింగర్స్ వాడి పట్టుకున్నాడు,
రైట్, అది రావాలి అంటే ఫస్ట్ ఎలా పట్టుకుంటాం, ఇట్లా గ్రాప్ చేసేస్తాం, అన్ని వేళ్ళతోటి పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు పిల్లలు. సో ఇది ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఆ తర్వాత స్లోగా ఇలా 3 వేళ్ళతో పట్టుకోవటం, మనకి డాట్స్ జాయిన్ చేయటం, మరి గీత గీయటం, అవన్నీ ఇంకొక స్టెప్ బై స్టెప్లో రన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే వీడు 2 చేతులతోనూ పట్టుకొని వేస్తున్నాడండి. సో వీడికంటే వీడు ఇంకా చిన్నవాడు, రైట్. సో ఇక్కడ 2 హ్యాండ్స్ తోటి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా మనం ఇందులో చూడవచ్చు. వాడు ఎంత చక్కగా చూస్తూ అదే పోల్కి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వేస్తున్నాడు. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అయినాకనే మనకి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనే దాంట్లో ఇండిపెండెన్స్ వస్తుందండి. ఇందాక నేను చెప్పాను కదా, 18 నెలలు వచ్చేసరికి పెన్సిల్ పట్టుకొని ఇలానే పట్టుకుంటారు, 3 వేలతో పట్టుకుంటారని నేను అనట్లేదు, ఇలా పట్టుకొని అసలు గీతలు గీయటం అంటూ రావాలి. మనం జనరల్లీ 18 నెలల పిల్లల్ని చూస్తే గోడల మీద అంతా గీకేస్తుంటారు కదా, అది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అనమాట. ఈ ఫైన్ మోటార్వి అంటే ఈ వేళ్ళు వాడటం, మనకి చిన్న మజిల్స్ని వాడటం బాగా వచ్చినప్పుడే ఇండిపెండెంట్గా మనకి బతకటం అనేది వస్తుంది. అంటే ఇండిపెండెంట్గా బతకటం ఇన్ ద సెన్స్, నా ఉద్దేశం బ్రష్ చేసుకోవటం కానివ్వండి, షర్ట్ బటన్స్ పెట్టుకోవటం కానివ్వండి, స్నానం చేయటం కానివ్వండి, ఒక మనిషి బతకాలి అంటే ఈ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనేవి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. రైట్, ఇక్కడ ఈ బాబుని చూసారా, వీడికి ఒక 8 to 9 మంత్స్ ఏజ్ ఉంటుందండి. వాడు బ్రష్ నన్ను చక్క పట్టుకున్నాడో చూడండి, జస్ట్ ఆ టైంకి వాడు బ్రష్ పట్టుకొని నోట్లో పెట్టడం తీయటం మాత్రమే నేర్చుకున్నాడండి. పళ్ళు ఇంకా రాలేదు, బట్ చిన్న బ్రషెస్ ఉంటాయండి 6 నెలలకి నుంచి 9 నెలల పిల్లోళ్ళకి ఇచ్చేది. సో నేను ఆ బ్రష్ ఇస్తే అది పట్టుకొని నోట్లో పెట్టుకోవటం నేర్చుకున్నాడు. ఆ ఫింగర్ గ్రిప్ మీరు చూసారా, 4 వేళ్ళు చక్కగా కర్ల్ చేసి బట్టన వేలు ఇంకొక వైపు నుంచి పెట్టాడు, రైట్. ఇట్లా సో అది ఒక పర్ఫెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్ అనమాట. మన వేళ్ళని ఎంత కరెక్ట్గా దేనికి ఎలా గ్రిప్ ఇవ్వాలి అనేది మంచిగా డెవలప్ అవుతుంది. అలా ఒకదాని వెనకాల ఒకటి డెవలప్ అవుతూ వెళ్తూ స్లోగా వాళ్ళకి ఒక 15 నెలలు వచ్చేసరికి ఇండిపెండెంట్గా బ్రష్ చేసుకోవటం అనేది నేర్చుకుంటారండి. అండ్ మాటలు దాంట్లో చూస్తే, ఇందాక నేను చెప్పాను కదా, మాటలు భాష అనేది వచ్చే ముందు నుంచే మనం కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కమ్యూనికేషన్ అంటే నేను ఎదుటి వాళ్ళకి ఎలా కన్వే చేస్తున్నాను, నాకు కావాల్సింది నేను కన్వే చేయగలుగుతున్నానా లేదా. మాటలు లేకుండా కూడా సైగల ద్వారా కూడా మనం కన్వే చేయవచ్చు, రైట్. మన ఐ కాంటాక్ట్ కానివ్వండి, మీరు ఈ వీడియోలో చూసినట్టయితే ఆ బాబు వాళ్ళ తాతగారి స్పెక్స్ తీయటం, పెట్టడం, మళ్ళీ వాళ్ళ తాతగారు వాడికి ఇలా చెకిగిల్ల పెట్టే వరకు వెయిట్ చేస్తుంటాడు చూడండి. ఇప్పుడు పెట్టేశాడా, మళ్ళీ వెయిట్ చేస్తాడు తాతగారు చెకిగిల్ల పెట్టే వరకు అనుకోండి. ఆయన పట్టుకోగానే మళ్ళీ దాన్ని పీకేస్తానంటాడు. ఆయన్ని కవ్వించడం కానివ్వండి, ఐ కాంటాక్ట్ చూసారా ఆయన చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఆయన చెకిగిల్ల పెట్టగానే వీడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, రైట్. ఇవన్నీ కూడా మనకి భాష వచ్చే ముందు వచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. ఆ తర్వాత స్లో స్లోగా వాళ్ళకి మనం చెప్పే కమాండ్స్ అర్థమవుతుంటాయి. ఇప్పుడు నా స్పెక్స్ ఇవ్వు అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థం అవటం స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత ఇదేంటి అంటే స్పెక్స్ అర కళ్ళద్దాలు అని చెప్పగలుగుతారు పిల్లలు. సో మనం భాష డెవలప్మెంట్లో చూస్తే కనుక అండి, 6 నెలలకే పిల్లలు చిన్ని చిన్నిగా సౌండ్స్ చేయటం మొదలు పెడతారండి. ఊ అని, ట్రిమ్ అని, బ్రిమ్ అని ఇలాంటి సౌండ్స్ అన్నీ 6 నెలలకల్లా డెవలప్ అయిపోతాయి. అండ్ వాళ్ళు మనం నవ్వితే తిరిగి నవ్వటం, మనల్ని పిలవడానికి వాళ్ళు గొంతు అంటూ వాడటం, వాయిస్ వాడటం, ఆకలేస్తే ఒక విధంగా ఏడవటం, డైపర్ మార్చాలి ఆర్ చేంజ్ చేయాలి అంటే ఇంకొక విధంగా ఏడవటం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగాలే అండి, రైట్. అలానే మనకి 18 నెలలు వచ్చేసరికి ఒక 8 నుంచి 10 మీనింగ్ఫుల్గా వాడే పదాలు రావాలి. అంటే అమ్మని చూసి అమ్మ అనటం, నాన్నని చూసి నాన్న అనటం, ఇలా మీనింగ్ఫుల్గా అంటే ఒక రిఫరెన్స్ ఉండాలండి. అలా మీనింగ్ఫుల్గా వాడే ఒక 8 నుంచి 10 పదాలు అనేవి 18 నెలల పిల్లలకి, అది మగపిల్లవాడైనా ఆడపిల్లవాడైనా ఆడపిల్ల అయినా సరే ఖచ్చితంగా రావాలి అనమాట. అది లాంగ్వేజ్లో చూసే ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. అలానే కమ్యూనికేషన్లో, కమ్యూనికేషన్లో ఏంటి, మనకి 4 నెలలు వచ్చేసరికే పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారా అనేది మనకు అర్థమైపోతుంది. అంటే వాడు గొంతు మార్చి ఏడవటం మొదలు పెడతాడు, వారు ఎత్తుకోవడానికి ఏడుస్తున్నాడా, రైట్. అలానే 18 మంత్స్ వచ్చాయనుకోండి, 18 మంత్స్ వచ్చేసరికి మనం అమ్మ ఏది అంటే వాడు ఇలా పాయింట్ చేసి చూపించడం అనేది ఖచ్చితంగా రావాలి. ఆర్ నీకేం కావాలి అంటే ఇలా ఇలా చూపిస్తారండి, లైట్ ఏది వేలుతో చూపించడం, అమ్మ ఏది చూపించడం, రైట్. సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. ఇక చూడండి, ఈ పిల్లలు ఇద్దరూ కలిసి ఆడుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ ఫోటోలో.
ఇది మన వాడి ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది, రైట్? సో వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఏ టైంలో ఏ ఎమోషన్ ఎంత చూపించాలి, కోపమైనా ప్రేమైనా నవ్వైనా, ఒక పద్ధతి ఉంటుంది, రైట్? మనలో మనం కొంత సడన్గా నించుని హి హి అని నవ్వుకున్నారు అనుకోండి, అది కరెక్ట్ పద్ధతి కాదు, రైట్? సో అక్కడ మన సోషల్ సినారియోలో అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశానికి తగ్గట్టుగా ఉండాలి. మనం వేరే పిల్లలతోటి ఫ్రెండ్షిప్స్ చేసుకోవటం అనేది మన సోషల్ స్కిల్ అవుతుంది. నలుగురితో మింగిల్ అయ్యేదాన్ని సోషల్ స్కిల్ అంటాం. మన ఎమోషన్స్ని అంటే మనం లోపల వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం, ఎలా వాడుతున్నాం, అది మనం వాడే ఉన్న సినారియోకి కరెక్టేనా కాదా, ఇంట్లో ఉన్నట్టు స్కూల్లో ఉండం కదా, స్కూల్లో ఉన్నట్టు ఫంక్షన్లో బిహేవ్ చేయం కదా, అవి ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్స్ అన్నమాట. సో మనం జనరలీ అండి 9 నెలల పిల్లల్ని చూస్తే వాళ్ళకి మనం బాయ్ బాయ్ అనగానే చేతులు ఊపటం కానీ బాయ్ బాయ్ చెప్పటం కానీ వస్తుందండి. దట్స్ ఏ సోషల్, ఒక పార్ట్ ఆఫ్ సోషల్ స్కిల్ అన్నమాట, రైట్? ఆర్ నేను 4 నెలల పిల్లల్ని చూసి నేను నవ్వాను అనుకోండి, వాళ్ళు తిరిగి నన్ను నవ్వాలి, రెసిప్రోకల్ ఉండాలి. నేను నవ్వాను, వాడు ఉత్తగా నవ్వుకోవటాన్ని కౌంట్ చేయమండి. 4 మంత్స్ వచ్చేసరికి మనకి సోషల్గా, నీ ఇప్పుడు నేను నవ్వుతే నాకు రెస్పాన్స్గా నవ్వాలి అనమాట. ఇవి ఇంపార్టెంట్ సోషల్ స్కిల్స్. అలానే కాగ్నిషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, కొత్త థింగ్స్ని నేర్చుకోవటం కానివ్వండి, మన బుద్ధిశక్తి కానివ్వండి, ఇవన్నీ మన ఆలోచన విధానం కానివ్వండి, ఇవన్నీ కాగ్నిటివ్ స్కిల్స్ కిందకి వస్తాయండి. సో ఒక ఇంపార్టెంట్ కాగ్నిటివ్ స్కిల్ ఏంటంటే 2 ఇయర్స్ వచ్చేసరికి మనం దేని కిందైనా నేను వస్తువులను ఇలా దాపెట్టాను అనుకోండి, ఆర్ ఇలా గేమ్ ఆడతాం కదా, ఇలా తిప్పి ఎక్కడుంది పట్టుకో చూడు అన్నట్టు, సో ఇలాంటి గేమ్స్ ఆడటం, ఆర్ బూచి అని ఆడతారు కదండి పిల్లలు, ఇలా కళ్ళు మూసుకొని బూచి అని చూస్తారు, ఇలాంటివి వెతకటం, ఇవన్నీ అప్పటికి బాగా డెవలప్ అయిపోతాయి అన్నమాట. పిల్లలు పిల్లలే ఆడుకోవటం మొదలు పెడతారు 2 ఇయర్స్ వచ్చేసరికి. ఇవి డిఫరెంట్ రకాల అవైలబుల్ ఉన్న థెరపీలు అండి. అంటే ఇప్పుడు మాటలకి సంబంధించిన థెరపీ అంటేనేమో స్పీచ్ థెరపీ అంటామండి. అలానే మన పిల్లవాడి యొక్క బిహేవియర్కి, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, కోపం ఎక్కువ ఉందండి, మా వాడు అసలు మాట వినడండి, చాలా అల్లరి పిల్లోడండి, ఇలాంటివి ఉన్నప్పుడు మనం బిహేవియరల్ థెరపీ అనేది తీసుకుంటామండి. ఈ థెరపీస్ మీద మాత్రమే మనకు ఒక సపరేట్ వీడియో ఉందండి, మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ వీడియోలో చూడండి ఒకసారి, ఓకే? ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్స్ చూస్తున్నాం కాబట్టి నేను ఒక ఓవర్లుక్ ఇస్తున్నానండి మీకు. సో ఇవి వేరే వెరైటీస్ ఆఫ్ టెస్ట్లు అన్నమాట. సో మీరు చెప్పే ప్రాబ్లమ్ని బట్టి మీ పీడియాట్రిషియన్ కానివ్వండి, మీ డెవలప్మెంటల్ థెరపిస్ట్ కానివ్వండి, ఏ ఏ పరీక్షలు రాయాలి అనేది ఫస్ట్ డిసైడ్ చేస్తారండి. వాడిని బట్టి ఇప్పుడు బాటిల్ గురించి ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంటే లాంగ్వేజ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. అదే వాడి బుద్ధిశక్తి తెలుసుకోవాలి, వాడికి అసలు ఎంత స్కిల్ ఉందో తెలుసుకోవాలి అంటే నేను మన ఐక్యూ ఎవాల్యుయేషన్ చేస్తామండి. అలా కాకుండా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ 5 ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవాలి అంటే మనం డెవలప్మెంటల్ అసెస్మెంట్స్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం అసలు పేరెంట్స్గా ఒక మనం ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, ఇప్పుడు వరకు మనం ఏం చూసామండి, అసలు పిల్లల్లో డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆ డెవలప్మెంట్ ఎలా వస్తుంది, ఏ ఏ రకాల థెరపీలు ఉంటాయి, ఏ రకాల టెస్ట్లు ఉంటాయి అనేది మనం ఓవరాల్గా చూసాం కదా. ఇప్పుడు ఒక పేరెంట్ ట్రైనింగ్లో అసలు ఇంపార్టెంట్వి ఏంటి, నేను ఏ ఏ వాటిల్లో నేను ట్రైన్ అవ్వాలి, ఏ ఏరియాస్లో ట్రైన్ అవ్వాలి అనే దాని గురించి చూద్దామండి. సో బేసికలీ ఒక పేరెంట్ ట్రైనింగ్ వచ్చేసి 3 వాటిల్లో ఎక్కువగా ఉంటుందండి. ఫస్ట్ది బిహేవియర్ ట్రైనింగ్. బిహేవియర్ అంటే మన పిల్లవాడు ఎలా చేస్తున్నాడు, ఎలా రెసిప్రోకల్గా ఎలా ఉంటున్నాడు, ఇందాక అనుకున్నాం కదా బాగా మొండిగా ఉన్నాడా, బాగా అల్లరిగా ఉన్నాడా, ఇలాంటివి బిహేవియర్ కిందకి వస్తాయి. అలా ఉంటే నేనేం చేయాలి, ఏం టెక్నిక్స్ నేర్చుకోవాలి అనేది బిహేవియర్లో ఉంటుందండి. 2వది వచ్చేసి మన భాష గురించి. సో జనరలీ 80% ఆఫ్ ద పేరెంట్స్ మన పిల్లలకి మాటలు సరిగ్గా రావట్లేదు అనేది మన ఫస్ట్ కంప్లైంట్ ఉంటుంది. సో మీరు ఆ కంప్లైంట్తో మా దగ్గరకు వచ్చినప్పుడు అనలైజ్ చేసినప్పుడు ఇంకా వేరే ఆ భాష రాకపోవటానికి వేరే మూల కారణాలు ఉన్నాయేమో అప్పుడు తెలుసుకుంటామండి. సో కంపల్సరీ భాష అనేది, ఇప్పుడు మనకి 3 ఏళ్ళ పిల్లోడు అంటే నిన్న స్కూల్లో ఏం చేసావమ్మా అని నేను క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా వాడు ఆన్సర్ ఇవ్వాలి, రైట్? ఆర్ నువ్వు పొద్దున ఏం తిన్నావు నానా అంటే ఆన్సర్ ఇవ్వాలండి. ఆర్ ఇప్పుడు ఏం తింటావు, దోశనా పూరీనా అంటే వాడు చూస్ చేసుకొని మనకి చెప్పగలగాలి నోరు విప్పి. అవి మన 3 ఏళ్ళ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అది మన లాంగ్వేజ్ ఏరియా అవుతుంది, రైట్?
అండ్ దెన్ సెన్సరీ. ఈ రెండు కాకుండా ఇంకొక సిస్టమ్ ఉంటుందండి మన బ్రెయిన్ అండ్ బాడీ ప్రాసెస్ అయ్యే దాంట్లో, దాన్ని సెన్సరీ సిస్టమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కామన్గా వినే ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, పిల్లలు బిస్కెట్లు నమిలి తింటున్నారండి, మురుకులు నమిలి తింటున్నారండి, బట్ అన్నానికి వచ్చేసరికి మింగేస్తున్నారండి అనే కంప్లైంట్ చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటాం, రైట్? సో దానివల్ల మనకి ఏం తెలుస్తుంది, వాడికి మసిల్ అనేది ఎలా కొరకాలో తెలుసు, ఎలా నమలాలో తెలుసు, ఎలా మింగాలో తెలుసు, రైట్? అందుకనే వాడు మురుకులు కానివ్వండి, చిప్స్ కానివ్వండి తింటున్నాడు. బట్ అన్నానికి వచ్చేసరికి ఎందుకు నమలట్లేదు, అది ఏంటి అంటే కనుక మన ఓరో సెన్సరీ, ఈ సెన్సరీ దాంట్లోకి వచ్చేదండి. సో ఈ నోటికి సంబంధించిన సెన్సరీ ఇష్యూస్లో వాడికి ఏదైనా తేడా ఉంటే వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. ఆర్ కొంతమంది పిల్లలు ఊరికే పరిగెడుతూనే ఉంటారు, రైట్? సో ఆ పరిగెత్తడానికి కూడా మనకి సెన్సరీ సిస్టమ్ నుంచి కూడా ఒకటి ఉంటుందండి, వెస్టిబులర్ సిస్టమ్ అంటాం. అందులో ఏమన్నా అసమతుల్యాలు ఉంటే కనుక వాళ్ళకి బాగా పరిగెడితేనే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఒక దగ్గర కూర్చోమంటే వాళ్ళు రెస్ట్లెస్ అయిపోతారు, కూర్చోలేరు వాళ్ళ వల్ల కాదు. ఓకే, సో మనకి బయటికి కనిపించే బిహేవియర్స్ మాత్రమే కాదండి, ఆ బిహేవియర్ ఎందుకు వచ్చింది అనేది అనలైజ్ చేసుకున్నప్పుడు మనకు అది బిహేవియర్ వల్లనే, అంటే మనమే గారాలు చేసాం, గారం వల్లనే వాడు మొండి అయ్యాడు, గారం వల్లనే వాడు తిరుగుతున్నాడు అనుకుంటే మీరు బిహేవియరల్ స్ట్రాటజీస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే అలా కాకుండా ఇందాక నిన్నట్టున్నట్టు వెస్టిబులర్ సిస్టంలో అసమతుల్యతలు ఉండటం వల్ల వాడు తిరుగుతూ ఉండటానికి కారణం అది అనుకోండి, అప్పుడు మనం డెఫినెట్లీ సెన్సరీకి సంబంధించిన టెక్నిక్స్ వాడాల్సి వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం బిహేవియర్ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. సో జనరల్లీ మనకి కనిపించే ప్రతిదాన్ని బిహేవియర్ అని అంటారండి. నవ్వటం, ఏడవటం, ఆ నాకు ఇది వద్దు అనటం, ఆ నేను మంచిగా కూర్చొని ఒక యాక్టివిటీ చేయటం, ఏదైనా సరే మనకు కనిపించే ప్రతిదాన్ని మానసిక వైద్యులు ఏమంటారు అంటే బిహేవియర్ అనే అంటారన్నమాట. దాన్ని మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ అయింది ఏంటండి, మంచిగా ఉన్న బిహేవియర్ని మనం ఇంక్రీజ్ చేయాలి, అంటే అది మళ్ళీ మళ్ళీ వచ్చేలాగా ఫెసిలిటేట్ చేయాలి. అదే చెడ్డ బిహేవియర్స్ ఉంటాయి, ఇప్పుడు ఇసిరేయటం, కిందపడి డొల్లటం, ఇలాంటివి అంత మంచిగా ఉండే బిహేవియర్స్ కాదనమాట. ఇలాంటి బిహేవియర్స్ని మనం ఎలా తగ్గించాలి, రైట్, ఇది నేర్చుకోవాలి. అదే మంచి, ఇప్పుడు నాకు ఏదైనా కావాలి అంటే నేను వచ్చి మిమ్మల్ని ఇలా పిలిచి ఈ అని ఇలా అడుగుతున్నాను, అది గుడ్ బిహేవియర్. నేను నోరుతోటి అడిగిన బిహేవియరే, చేత్తో ఇలా సైగ చేసిన బిహేవియరే, బట్ అది మంచిది. సో అలాంటి బిహేవియర్స్ నేను ఇంకా ఎదిగేలాగా ప్రోత్సహించాలి మన పిల్లల్ని. అదే నాకు ఏదైనా వస్తువు కావాలి అంటే నేను ఒకసారి అడిగాను, మీరు ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు కదా, నేను కింద పడి దొల్లుతున్నాను అనుకోండి, అది చెడ్డ బిహేవియర్ అనమాట, అది కరెక్ట్ కాదు. సో అట్లాంటి బిహేవియర్స్ని మనం తగ్గించుకొని మన పిల్లోడు లేచి మనల్ని కరెక్ట్గా అడిగే విధంగా స్టిమ్యులేట్ చేయగలగాలి. వీటి గురించే మనం ఇవాళ బిహేవియర్లో మాట్లాడుకునే టెక్నిక్స్ అండి. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే ఒక బిహేవియర్ వచ్చింది అంటే, ఇప్పుడు మన పిల్లోడు కింద పడి దొల్లుతున్నాడు అంటే దాని ముందు ఏం జరిగింది, దాని వెనకాల వాడికి ఏం వస్తుంది అనే దాని గురించి మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ రెండింటిని మనం అధ్యయనం చేసినప్పుడు ఆ బ్యాడ్ బిహేవియర్స్కి, టాంట్రమ్స్కి ఏదైనా మనం సొల్యూషన్ చూడాలి అంటే ముందేం జరిగింది, వెనకాల ఏం జరిగింది. పిల్లోడు ఏడుస్తున్నాడు, ఓకే, బట్ ఏడ్చే ముందు ఏమైంది, మనం ఏమైనా యాక్టివిటీ చేయమన్నామా అందుకనే ఏడుస్తున్నాడా, ఆర్ మీరు ఏమైనా తినమన్నారా అందుకనే ఏడుస్తున్నారా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాడు ఏడవకానే సర్లే నాన్న, పోనీలే నాన్న, రేపు చేద్దాంలే నాన్న అని మనం ఏమన్నా అంటున్నామా, అలా అనటం వల్ల ఏమైంది, అల్టిమేట్గా వాడు యాక్టివిటీ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు, అంటే పారిపోతున్నాడు, రైట్? సో ఆ యాక్టివిటీ నుంచి పారిపోవడానికే ఇలా ఏడుపుని బిహేవియర్గా వాడు వాడుతున్నాడా అది తెలుసుకుంటేనే దాన్ని బట్టి మనం వాళ్ళని ట్రీట్ చేయగలుగుతామన్నమాట. సో అది రికార్డ్ చేసేదాన్ని రికార్డింగ్ డేటా అంటాం. జనరలీ ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక 4 డేస్ 5 డేస్ ఇలాంటి బిహేవియర్స్ వచ్చినప్పుడల్లా మనం ముందేం జరిగింది, ఏం బిహేవియర్ చూపించాడు, వాడికి వెనకాల ఏమొస్తుంది అనేది రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ స్లైడ్లో జనరల్లీ మనం పిల్లలు చూపించే బ్యాడ్ బిహేవియర్స్ గురించి పెట్టామండి. మనకు ఓన్లీ పిల్లోడికి కోపం వచ్చేది, వాడు ఏడ్చేది, వాడు గోడకి వెళ్ళి తల కొట్టుకునేది ఇలాంటివే మనం రిపోర్ట్ చేస్తాం, రైట్? అవి మనకి చిన్నగా కనిపించేదండి, బట్ వాడి మనసు లోపల, మెదడు లోపల ఒక పెద్ద పర్వతమే ఉంటుంది. మనకి ఇది అర్థం కాదు, ఇది కూడా మనం తెలుసుకోవాలి, రైట్? పిల్లలు పాపం వాళ్ళు వచ్చి నేను లోపల ఇలా ఫీల్ అవుతున్నానమ్మా, నన్ను ఫ్రెండ్స్ చేసుకోవట్లేరమ్మా,
ఆర్ నేను వెళ్ళి వాళ్ళతో ఆడతానన్నా వాళ్ళు నన్ను కలిసి ఆడుకోనిట్లేదమ్మా, ఇదంతా చెప్పే అంత భాష, అంత లెవెల్ ఆఫ్ మెంటల్ మెచ్యూరిటీ, అంటే అంత లెవెల్ ఆఫ్ బుద్ధిశక్తి వాళ్ళకి చిన్నప్పుడే రాదు కదండి. చాలామంది పిల్లలు మాట్లాడలేకపోతారు, రైట్? సో ఆ మాటలు అనేవి మనకి రానప్పుడు, నేను మాట్లాడక 3 ఏళ్ళు వచ్చాయి, నాకు మాటలు ఇంకా నాకు వాక్యాల్లో మాట్లాడడం రాదు. బట్ చాలామంది ఏమనుకుంటామండి, స్కూల్లో వేస్తే మాటలు వచ్చేస్తాయి అనే ధోరణి మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది, రైట్? మన భారతదేశంలో 3 ఏళ్ళు వచ్చాయా, మాట్లాడట్లేదా, పర్వాలేదులే స్కూల్లో వేసేసేయండి, మాటలు వచ్చేస్తాయి అని చాలామంది దగ్గర వింటుంటాం, రైట్? సో అలా స్కూల్లో వేయటం వల్ల ఏమవుతుంది, స్కూల్కి వెళ్ళాక జనరల్లీ ఏం చేయాలండి, స్నేహితుల్ని మనం ఫామ్ చేసుకోవాలి. బట్ వీడికి మాట రానప్పుడు వాడు స్నేహితుల్ని ఎలా ఫామ్ చేసుకుంటాడు? సో ఆ ఇప్పుడు మిగిలిన పిల్లలు 4 కలిసి ఆడుతున్నారు, వీళ్ళేమో సరిగ్గా ఆడిపించుకోవట్లేదు, అప్పుడు ఆటోమేటిక్గా వాడి మనసులో ఒక పెద్దపాటి అగ్నిపర్వతమే రగులుతుందండి. వాడు ఆ కోపాన్ని అంతా తెచ్చి ఇంట్లో మనం ఏదో చిన్నదానికి చాక్లెట్ అడిగాడు మనం ఇవ్వలేదు అన్న ఒక్కొక్కసారి వీళ్ళు గట్టి గట్టిగా ఏడవటం, డొల్లటం, చేతిలో ఉన్న ఇసిరేయటం, వెళ్ళి తల కొట్టేసుకోవటం, మనల్ని కొట్టడం, ఆరు మనల్ని రక్కటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో అందుకనే మనకి ఆ ఏబీసీ అనాలిసిస్, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ముందేంటి, బిహేవియర్ ఏంటి, వెనకాలేంటి చూసుకొని మనం జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఆ ఛాలెంజింగ్ బిహేవియర్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ వీడియో అండి ఇది. సో ఆ పాపని జస్ట్ ఒక యాక్టివిటీ చేయాలి అని అడిగామండి, అంతే. ఆ యాక్టివిటీ నుంచి పారిపోవడానికి అది ఎంతలా ఏడుస్తుందో చూడండి. ఇది ఆ పాప ఫస్ట్ థెరపీ సెషన్స్కి వచ్చినప్పుడు వీడియోనండి. అదే ఇప్పుడు మీరు చూస్తే అసలు గుర్తుపట్టలేరు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇలాంటి ఏడుపులు, ఇలాంటి బిహేవియర్స్ అనేవి ఇంట్లో కూడా మీరు తరచుగా చాలాసార్లు చూస్తుండొచ్చు, రైట్? మీరు ఏదైనా చెప్దామని ట్రై చేయగానే పిల్లలు ఏడవటం మొదలు పెడతారు, అబ్బాయి ఎలా ఎంతసేపు ఎలా ఏడిపిస్తామని మనమే వదిలేస్తాం, అలాంటిది. సో ఇలాంటి బిహేవియర్స్ డీల్ చేయడానికి కానివ్వండి, ఆర్ మనం ఒక కొత్తది మనం నేర్పించాలి పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ట్రక్ అనే వర్డ్ పాపకి రాదు, ట్రక్ అని నేర్పించాలి. ఆ ట్రైన్ అని వర్డ్ రాదు, కార్ అని రాదు, అవి మనం నేర్పించాలి. ఆర్ ఒక సెంటెన్స్ని పెంచాలి, అంటే ఓన్లీ ఒక పదమే వచ్చింది, ఆ పదాన్ని మనం వాక్యంలో మాట్లాడేలాగా పెంచాలి అన్నా కూడా మనకి ఈ బిహేవియర్ టెక్నిక్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఎప్పుడైనా మనం చెప్పేది పిల్లవాడు వినాలి, నేర్చుకోవాలి అంటే వాడిని ఫస్ట్ మనం కంట్రోల్లో పెట్టుకోవటం నేర్చుకోవాలి, రైట్? సో ఆ స్కిల్ ఎవరి దగ్గర ఉంది, ఎవరు కంట్రోల్లో పెట్టుకోవాలి, తల్లిదండ్రులే పెట్టుకోవాలి కదా. అందుకనే మనం ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి మనం పిల్లల్ని కంట్రోల్లో పెట్టడానికి అనేది ఫస్ట్ తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిందే, దానికి ఇంకా వేరే మార్గం అనేది లేదండి, రైట్? సో ఈ బిహేవియర్ థెరపీలు ఇచ్చేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏంటంటే ప్రాంప్టింగ్ అంటామండి. ప్రాంప్టింగ్ అనేది మనం వర్బల్ ప్రాంప్ట్స్ అంటే మనం భాషని వాడి ఇచ్చే ప్రాంప్ట్స్, క్యూస్ లాంటివండి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. నాన్ వర్బల్ ప్రాంప్టింగ్ అంటే మనం చేతులతో చేసే హెల్ప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ పాప బ్లాక్ పెట్టట్లేదు అనుకోండి, బ్లాక్స్ పెట్టిస్తున్నారు కదా, సో అక్కడ పెట్టకపోతే నేను తను చేయి పట్టుకొని ఇట్లా తీసి ఇలా పెట్టేయచ్చు, రైట్? సో నేను అక్కడ ఏం చేస్తున్నాను, చేయికి కొంచెం సపోర్ట్ ఇవ్వటం వల్ల పాపకి ఫెసిలిటేట్ చేస్తున్నాను. ఓకే, నీకు తీయటం రావట్లేదు, ఇప్పుడు ఇది తీయి, ఇక్కడ పెట్టు, రైట్? స్లోగా తనకు అది అలవాటు అయ్యాక ఏం చేస్తాం, స్లోగా మన చేతిని తీసేస్తాం. ఇది పెట్టమ్మా అనగానే పిల్లలు ఇంకా అప్పుడు వర్బల్లీ, అంటే నేను మాటల ద్వారా ఇది పెట్టమ్మా అనగానే వాళ్ళే తీసి పెట్టడం మొదలు పెడతారండి. సో మనం అసలు ఆ క్యూస్ అనేవి ఎలా వాడాలి, ఎంత ఇంటెన్సిటీతో వాడాలి, మళ్ళీ వాటిని స్లోగా ఎలా తగ్గించుకుంటూ రావాలి అన్నది ఈ ప్రాంప్ట్ గురించి అన్నమాట. తర్వాత ఏదైనా కొత్త విషయం నేర్పించాలి అంటే జనరల్లీ మనం వాడే టెక్నిక్ని డీటీటీ అంటారండి. సో ఆ డిస్క్రీట్ ట్రయల్ టీచింగ్, సో దాన్ని యూస్ చేసుకొని సైకాలజిస్టులు చాలా వరకు పిల్లలకి కొత్త స్కిల్ని, అంటే వాళ్ళకి రాని దాన్ని నేర్పించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ మూడోది వచ్చి రెయిన్ఫోర్స్మెంట్ అంటామండి. రెయిన్ఫోర్స్మెంట్ అంటే మనం బేసికలీ 3 ఉంటాయండి. ఒకటి ఏదైనా తినుబండారాలాంటివి ఇవ్వచ్చు, లైక్ బాగా చేశారనుకోండి యాక్టివిటీ, నేను ఒక చిన్న పీస్ ఆఫ్ చాక్లెట్ ఇచ్చాను, ఆర్ ఒక చిన్న పీస్ ఆఫ్ బిస్కెట్ ఇచ్చాను. సో అది యాక్టివిటీ అయ్యాకనే మనం ఇవ్వాలి, ఓకే? సో అది కూడా ఒక టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట. ఆర్ ఎల్స్ మనకి, మనం నేను చెప్పింది అంతా చేసేసింది పాప,
సో అప్పుడు వెరీ గుడ్ జాబ్ తల్లి, చాలా బాగా చేసావు తల్లి అని అంటాం కదా, వాటిని వర్బల్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. అంటే మనం భాష వాడేదాన్ని వర్బల్ రెయిన్ఫోర్స్మెంట్. అండ్ ఇంకొకటి వచ్చి నాన్ వర్బల్ అండి. నాన్ వర్బల్ ఇస్ నథింగ్ బట్ మనం సైగల ద్వారా చేసేది. ఇప్పుడు మనం చప్పట్లు కొట్టచ్చు, హైఫైస్ ఇవ్వచ్చు, భలే బాగా చేసావు అని క్లాప్స్ కొడతాం కదా, అందరితో కొట్టిస్తాం కదా, దాన్ని నాన్ వర్బల్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం అన్నమాట. ఈ రెయిన్ఫోర్స్మెంట్లు కూడా ఒక క్రమబద్ధకరణలో ఇవ్వాలి మనం. ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిసారి రెయిన్ఫోర్స్ చేసేస్తున్నాను, నేను అసలు ఇది ఇస్తేనే వాళ్ళు చేస్తారు, అలా డిపెండెన్సీ కూడా ఉండకూడదు పిల్లలకి, రైట్? సో ఒక ఒక పద్ధతి ఉంటుందండి దానికి. ఎప్పుడు ఏ రకమైన రెయిన్ఫోర్స్మెంట్ వాడాలి, ఎంత రెయిన్ఫోర్స్మెంట్ వాడాలి, నేను ఆ రెయిన్ఫోర్స్మెంట్ని ఎలా తగ్గించుకుంటూ రావాలి. మనం తగ్గించుకుంటూ వచ్చినప్పుడే పిల్లలకి ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది, రైట్? ఇండిపెండెంట్గా నేర్చుకోవటం మొదలవుతుంది. సో ఇవన్నీ మనకు బిహేవియర్లో వాడే టెక్నిక్స్ అన్నమాట. ఈ టెక్నిక్స్ గురించి డీటెయిల్గా పేరెంట్స్ అందరూ నేర్చుకుంటే వీటిని మీరు రిమైనింగ్ 15 hours ఆఫ్ టైం మనం ఇంట్లో వాడగలిగి పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకొని మనం వాళ్ళకి కొత్త స్కిల్స్ నేర్పించగలుగుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుందండి. వాళ్ళ భాషా పరిజ్ఞానం పెరుగుతుంది, వాళ్ళ బుద్ధిశక్తి పెరుగుతుంది, వాళ్ళకి మంచి సోషల్గా ఎమోషనల్గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది అన్ని ప్రతి వాటికి ఇవి బేసిక్ అండి. ఈ బిహేవియరల్ టెక్నిక్స్ అనేవి బేసిక్ అన్నమాట. వీటిని బిల్డ్ చేసుకొని మనం ఏ వీటిని నేర్చుకుంటే మనం ఏ స్కిల్ అయినా నేర్పచ్చు పిల్లలకి. ఓకే, సో ఈ వీడియోలో చూడండి, అది ఏం చేశారు, ఇక్కడ క్లాప్ చేశారు, రైట్? నేను మళ్ళీ ప్లే చేస్తాను చూడు. తనది గ్రీన్ బ్లాక్ పెట్టగానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బిస్కెట్ ఇచ్చారు, రైట్? ఇది టాంజిబుల్ రెయిన్ఫోర్స్మెంట్ అన్నమాట. పాప అడుగుతుంది చూడండి మళ్ళీ హైఫై కొట్టు అని. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిందేమో క్లాప్స్ హైఫైది, ఫస్ట్ ఇచ్చిందేమో నాన్ వర్బల్ రెయిన్ఫోర్స్మెంట్, తర్వాత ఇచ్చిన బిస్కెట్ ఏమో తినుబండారాలు ఇచ్చి చేస్తామంటాం కదా, టాంజిబుల్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. సో ఇవన్నీ ఇదిగోండి, యాక్టివిటీ అయిపోగానే ఇస్తుంది, అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వట్లేదు కదా. సో అది ఇవ్వటం వల్ల నేను ఇంకా అది ఫినిష్ చేయాలి అనేది పిల్లల మనసులో బలంగా పడుతుందండి. ఓకే, రెండో ఇది ఫస్ట్ బ్రాడ్ ఏరియా బిహేవియర్. రెండో బ్రాడ్ ఏరియా వచ్చి మనకు భాషకి సంబంధించింది అన్నమాట. ఒక భాష అనేది అంటే పిల్లవాడు అమ్మ నాకు ఆపిల్ కావాలి అని అడగాలి అంటే దాని ముందు డెవలప్ అయ్యే స్కిల్స్ చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, 3 ఏళ్ళు రాగానే మనం స్కూల్కి పంపినప్పుడు ఫస్ట్ పిల్లలు ఏం నేర్చుకుంటారు, పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, ఆర్ బల్పం ఎలా పట్టుకోవాలి, ఎలా నేను గీత గీయాలి, ఎలా చుక్కల్ని కలపాలి, ఇలాంటివి నేర్చుకుంటూ స్లోగా ఎల్కేజీకి వచ్చాక అక్షరాలు నేర్చుకుంటారు, రైట్? యూకేజీకి వచ్చాక పదాలు నేర్చుకుంటారు, యాపిల్ అంటే ఎలా రాయాలి, APPLE అనేది యూకేజీలో నేర్చుకుంటాం. మనం ఫస్ట్ క్లాస్కి వచ్చాకనే ఇట్ ఈస్ అన్ యాపిల్ అని వాక్యం ఎప్పుడు రాస్తామండి, ఫస్ట్ క్లాస్లో. అంటే వాక్యం రాసే ముందు వాడు 3 ఏళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నాడు స్లోగా ఒకదాని తర్వాత ఒకటి, రైట్? సో సిమిలర్లీ భాష కూడా అమ్మ నాకు యాపిల్ కావాలి అని అనే ముందు ఎప్పుడో లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో వాటిని ఫస్ట్లో అంటే పెన్సిల్ పట్టుకోవటం ఎలా ఉందో అలా కొన్ని ప్రీ లాంగ్వేజ్ స్కిల్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే యాజ్ సింపుల్ యాజ్ ఐ కాంటాక్ట్. ఈ ఫోటోలో చూడండి, 2 నెలల బాబు ఎంత చక్కగా వాళ్ళ అమ్మమ్మకి ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడో, అండ్ తను నవ్వుతున్నారు, రైట్? నవ్వుతుంటే ఇదేం చెప్తున్నాడు, మూతి చూడండి రౌండ్ చేశాడు అని ఏదో రాగాలు తెస్తున్నాడు. వీటికి రెస్పాన్స్గా వాళ్ళ అమ్మమ్మ నవ్వుతున్నారు, రైట్? సో అక్కడ ఒక కమ్యూనికేషన్ అనేది ఉంది కదా, ఒక బాండ్ అనేది ఉంది కదా. వీడు ఒకటి చెప్తున్నాడు, దానికి రియాక్షన్గా వాళ్ళ అమ్మమ్మ చేస్తున్నారు, తను చేసిందని మళ్ళీ వీడు చెప్తున్నాడు, ఇసంట్ ఇట్? అండ్ ఐ కాంటాక్ట్, ఈ ఐ కాంటాక్ట్ కానివ్వండి, ఆ కమ్యూనికేషన్ ఇంటెంట్ అంటే నేను ఇంకొకరితో ఏదో పలకరించాలి, ఏదో మాట్లాడాలి అనేది మన లోపటి నుంచి వచ్చే ఇంటెంట్ అన్నమాట. ఇంకొంచెం పెద్దగా అయ్యాకండి పిల్లలు అద్దంలో చూసుకొని వేరు వేరు ఫేసులు పెడుతుంటారు, ఇలా నవ్వుతే ఈ అంటే అలా ఉంది, ఊ అంటే అలా ఉంది, ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళ మీద వాళ్ళే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. ఇది కూడా మనకి భాష వచ్చే ముందు డెవలప్ అయ్యే ఒక స్కిల్ అన్నమాట. సో ఇట్లా వేరు వేరు స్కిల్స్ ఉంటాయండి మనకి భాష వచ్చే ముందు డెవలప్ అయ్యేది. ఇంకొకటి ఇమిటేషన్. ఇమిటేషన్ అంటే నేను ఏదైనా అత్త అను, తాత అను అని మనం జనరల్లీ అడుగుతుంటాం కదా చిన్నపిల్లల్ని, బిలో 1 ఇయర్ ఆర్ బిలో 1.5 ఇయర్,
వాళ్ళు మనం అంటున్న దాన్ని తిరిగి చెప్తుంటారు, రైట్? ఒక మీరు 8 మంత్స్ బేబీని తీసుకున్నా, వాడు ఫస్ట్ తత్త అంటాం మొదలు పెడితే, మనం కనుక తిరిగి ఓ తత్త అని మనం అంటే మళ్ళీ వాడు అంటానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాడండి. అవి ఒక రకమైన ఇమిటేషన్స్ అన్నమాట, రైట్? అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా కూర్చొని ఆడుతున్నారు చూడండి. ఇది కూడా ఒక ఈ స్కిల్ని మనం జాయింట్ అటెన్షన్, జాయింట్ ప్లే అంటాం. అంటే ఇద్దరు కలిసి ఒకటే వస్తువు మీద పెట్టే అటెన్షన్ని జాయింట్ అటెన్షన్. ఇద్దరు కలిసి ఇక్కడ ఈ పాములు పట్టం ఎలా ఆడతామండి, ముందు ఒకరు వేయాలి డైస్, తర్వాత ఇంకొకరు డైస్ వేస్తారు, రైట్? అక్కడ నాకు ఏమవుతుంది, నేను వేసినప్పుడు ఇంకొకరు వెయిట్ చేయాలి, వాళ్ళు వేసేటప్పుడు నేను వెయిట్ చేయాలి, అంటే టర్న్ టేకింగ్స్ తీసుకుంటున్నాను కదా. సో టర్న్ టేకింగ్, జాయింట్ ప్లే, జాయింట్ అటెన్షన్, ఇప్పుడు ఈ బాబు చెప్పే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వటం, ఇవన్నీ కూడా మనకి భాష వచ్చే ముందు రావాల్సిన స్కిల్స్ అన్నమాట. అండ్ ఇవన్నీ వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ వెళ్తాయండి. ఇవెంత బాగా వస్తే అంత బాగా మనం నలుగురిలో మన పిల్లలు ఫ్రెండ్స్ని చేసుకోగలుగుతారనమాట. అండ్ ఇక్కడ చూస్తే 9 మంత్స్ అప్పుడు ఆ బాబుకి ఫోన్ మాట్లాడడం వస్తుంది చూడండి. వాడేమి నిజంగా నొక్కి మాట్లాడట్లేదు, బట్ ప్రిటెండ్ చేస్తున్నాడు నేను ఫోన్లో మాట్లాడుతున్నట్టు, రైట్? ఆ వస్తువుని ఎలా వాడాలి, ఫోన్ అంటే మాట్లాడడానికి వాడాలి అనేది వాడికి తెలిసింది. ఇందాక బ్రష్ ఇస్తే నోట్లో పెట్టుకున్నాడు, రైట్? బట్ ఫోన్ నోట్లో పెట్టుకోలేదు చూడండి, ఫోన్ని చౌకే పెట్టాడు. ఇది కూడా ఒక రకమైన స్కిల్. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇది నాకు కోడల పిక్చర్ అండి. అది యాక్చువల్లీ కూర్చొని వంట వండుతుంది. నీకేం కావాలి అత్తా చెప్పు, నేను వండి పెడతాను అని చెప్తుందండి నాకు ఇక్కడ. అప్పుడు తీసిన ఫోటో అన్నమాట. ఓకే, సో ఇదేంటి, అక్కడ వంట వండుతున్నట్టు అదే ఊహించుకునే ఆడుకునే విధానం, ప్రిటెండ్ ప్లే అంటామండి దాన్ని. ఓకే, సో ఇవన్నీ కూడా మన బుద్ధిశక్తి గురించి ఎలా డెవలప్ అవుతుందో చెప్తుంది, మన భాష ఎలా డెవలప్ అవుతుందో చెప్తుంది, రైట్? ఇక్కడ నన్ను క్వశ్చన్ అడిగింది కదా, అత్త నువ్వేం తింటావు అంటే అదొక క్వశ్చన్, రైట్? సో ఆ క్వశ్చన్ అడగాలి అంటే నాకు బుద్ధిశక్తి కూడా డెవలప్ అవ్వాలి, అలానే నాకు భాష కూడా ఉండాలి. ఎందుకంటే సో ఎప్పుడూ మెంటల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అంటే మెదడుకి సంబంధించిన స్కిల్స్, భాషకి సంబంధించిన స్కిల్స్ హ్యాండ్ ఇన్ హ్యాండే వెళ్తాయండి. ఒకదాన్ని తీసేసి ఇంకొక దాన్ని చూడలేం. అండ్ మూడోది వచ్చేసండి, మేము భాష గురించి చూసే దాంట్లో కమ్యూనికేషన్. ఇందాక చెప్పాను కదా ఇమిటేషన్ అని, ఇందాక నేను మీకేమో వర్బల్ ఇమిటేషన్ గురించి చెప్పాను. నేను తత్త అంటే పిల్లలు కూడా తత్త అంటాం, ఆర్ నేను అత్త అనమ్మా అంటే వాళ్ళు అత్త అనటం వర్బల్ ఇమిటేషన్ అంటే మాటల ద్వారా వచ్చేది. ఇక్కడ చూడండి, ఈ బాబు ఏల్ చూపిస్తున్నాడు, వీడు మా కజిన్ అండి. వాడి ఫింగర్ చూపించగానే వీడు కూడా ఫింగర్ చూపిస్తున్నాడు చూడండి. సో ఇది నాన్ వర్బల్ ఇమిటేషన్. అండ్ ఇందాక కమ్యూనికేషన్ అంటే మనం ఏమని మాట్లాడుకున్నాం, భాష రాకపోయినా పర్వాలేదు, మన సైగలతోటి, మన బాడీ లాంగ్వేజ్ తోటి మనం ఏమనుకుంటున్నామో ఎదుటోడికి మనం చెప్పగలుగుతాం, దాన్ని కమ్యూనికేషన్ అంటామని ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఆ పిల్ల ఈ బాబుకి అప్పటికి 1 సంవత్సరం ఉంటుందండి. తాత ఎత్తుకో అని చెప్పటం రాదు వాడికి, బట్ స్టిల్ చేతులు ఇచ్చి అర్థం చేపిస్తున్నాడు చూడండి, ఇంక ఎత్తుకో అని. చూసారా ఎంత చక్కగా ఐ కాంటాక్ట్ చూస్తున్నాడు వాళ్ళ తాత వైపు, ఆయన చేతులు ఇస్తున్నాడు చూడండి ఎత్తుకో అని చెప్పడానికి. ఇలా చేసినా మనకు అర్థమవుతుంది కదా. సో ఇలాంటివి డెవలప్ అవుతూ, డెవలప్మెంట్ అంటేనే ఏంటి మనకి, ఒక క్రమబద్ధీకరణలో వెళ్తాయి. సో ఇలాంటివన్నీ స్లో స్లోగా కమ్యూనికేషన్ ఫస్ట్ డెవలప్ అవుతుంది, ప్రీ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఆ తర్వాత మనకు అర్థం అవటం బాగా డెవలప్ అవుతుంది, ఆ తర్వాత మనం ఎక్స్ప్రెస్ చేయటం బాగా నేర్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఒక భాషలోకి ఇన్ డెప్త్గా మనం వెళ్ళాలి అంటే కనుక, ఫస్ట్ మనం భాష అంటే మన పదాలు ఎలా మాట్లాడుతున్నాం, తెలుగు మాట్లాడుతున్నామా, హిందీ మాట్లాడుతున్నామా, భాష అనేసరికి దీనికి వచ్చేస్తుందండి. సో అందులో ఏం చూస్తాం, మనకి ఎంత అర్థమవుతుంది తెలుగు భాష, నాకు ఎంత అర్థమవుతుంది, అండ్ నేను ఎంత మాట్లాడగలుగుతున్నాను, ఎంత ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను, ఈ రెండిట్లోనూ మనం చూడాలండి. అది ఏ భాష అయినా సరే, ఇప్పుడు నాకు తెలుగులో అర్థమైనంతగా నాకు హిందీ అర్థం అవ్వకపోవచ్చు, రైట్? సో అండ్ నేను ఎక్స్ప్రెషన్కి వచ్చేసరికి నేను తెలుగులో ఎక్స్ప్రెస్ చేసినంతగా హిందీలో ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. నా లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ని బట్టి నా స్కిల్ మారొచ్చు, బట్ స్టిల్ ప్రతి లాంగ్వేజ్లోనూ ఒక పిల్లవాడికి ఎంత అర్థమవుతుంది, వాడు ఎంత తిరిగి మాట్లాడగలుగుతున్నాడు అనేది మేజర్గా చూస్తామన్నమాట. ఆ అర్థమయ్యే దాంట్లోనూ, ఎక్స్ప్రెస్ చేసే దాంట్లోనూ ఇవి సబ్ పార్ట్స్. ఈ ఫస్ట్ది ఏంటంటే వాడికి పేర్లకి సంబంధించిందండి, నౌన్స్కి సంబంధించింది.
కూరగాయల పేర్లు అర్థమవుతున్నాయా, మనుషుల పేర్లు అర్థమవుతున్నాయా, నేను ఎవరిని అమ్మ అనాలి, ఎవరిని నాన్న అనాలి, ఎవరిని తాత అనాలి, ఇవి కూడా లాంగ్వేజేనండి. రైట్, అమ్మ అనగానే నాకు ఒక 9 నెలల పిల్లోడు ఆ రూమ్లో అమ్మ కోసం చూశాడు అనుకోండి, అక్కడ వాడు నాకు అమ్మ అనే పదానికి అమ్మకి అసోసియేషన్ ఫామ్ చేసుకున్నట్టే. రైట్, అలానే లైట్ ఏది అనగానే ఇలా పైకి చూశాడు అనుకోండి, ఓకే దీన్ని లైట్ అంటారు అనేది వాడికి బాగా మనసులో గుర్తుండిపోయినట్టు అనమాట, అది అర్థం అవ్వటం. అదే నేను ఇదేంటి అంటే లైట్, ఈమెవరు, అమ్మ అన్నాడు అనుకోండి, అది ఇలా తిరిగి చెప్పగలగటం, ఎక్స్ప్రెస్ చేయటం అనమాట. సో అందులో ఫస్ట్ సెమాంటిక్స్ అంటే మన పేర్లన్నీ వస్తాయండి, కూరగాయల పేర్ల నుంచి మొదలు పెడితే మన బాడీ పార్ట్స్, మన ఏమంటాము కలర్స్, నెంబర్లు, ఇవన్నీ కూడా సెమాంటిక్స్ కిందికి వస్తాయి. మనం ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాం, పాని పానే అంటున్నానా, పానిటా అంటున్నానా, ఇవి మన ఫోనాలజీ కిందికి వస్తాయి అన్నమాట. ఇవి కూడా చూస్తుంటాం కదా, స్కూల్ అంటానికి టూల్ అంటుంటారు పిల్లలు. రైట్, సో ఇట్లాంటివి ఈ దీని కిందికి వస్తాయండి. సింటాక్స్ అంటే మన గ్రామర్ అన్నమాట, ప్రతి భాష కొన్ని రూల్స్ ప్రకారం ఉంటుంది కదా. అమ్మ నేను సైకిల్ తొక్కుతాను, ఇది ఒక రూల్ తోటి చేసిందండి, అంతే తప్ప అమ్మ సైకిల్ తొక్కుతాను నేను ఇలా మాట్లాడం కదా, ఒక పద్ధతిలో అమ్మ నేను సైకిల్ తొక్కుతాను అని అనాలి, అది ఆ లాంగ్వేజ్కి ఉన్న రూల్ అన్నమాట. మన తెలుగు భాషకి ఒక రూల్స్ ఉంటాయి, ఒరియాకి ఇంకో రూల్స్ ఉంటాయి, బెంగాలీకి ఇంకొక రూల్స్ ఉంటాయి. రైట్, సో దాన్ని ఆ రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ని నేర్చుకోవటాన్ని మనం సింటాక్స్ అంటామండి. ఇంకొకటి వచ్చేసి సూప్రాసెగ్మెంటల్స్. ఇదేం లేదండి, మనం మాట్లాడేటప్పుడు రోబోలాగా మాట్లాడుతున్నామా, ఆర్ మన భాషలో ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయా మనం మాట్లాడేటప్పుడు, దాన్ని సూప్రాసెగ్మెంటల్స్ అంటాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అద్విత్, ఇది చెప్తే అలా ఉంది, ఆర్ నా పేరు అద్విత్, ఇది అలా ఉంది, రెండోది రోబో మాట్లాడుతున్నట్టుంది కదా, అవి అనమాట డిఫరెన్స్. సో మనం పిల్లలకి నేర్పించేటప్పుడు కూడా థెరపీలో అయినా సరే ఇంట్లో అయినా సరే ఎప్పుడూ యాజ్ ఎ పేరెంట్గా పిల్లలు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారా, ఆ అనేదాన్ని కరెక్ట్గా వాయిస్ వాడుతున్నారా, అంటే ఆ ఇన్ఫ్లెక్షన్స్ ఉంటున్నాయా అనేది బాగా మానిటర్ చేసుకోవాలండి. కొన్నిసార్లు స్పెషల్లీ ఇలాంటి రోబోటిక్ స్పీచ్లు ఆర్టిస్టిక్ పిల్లల్లో ఎక్కువ చూస్తుంటామండి, వాళ్ళు థెరపీస్కి వెళ్తుంటారు, భాష వచ్చేస్తూ ఉంటుంది, అర్థమవుతుంటుంది, మాట్లాడటం మొదలు పెడతారు, బట్ స్టిల్ మాట్లాడేటప్పుడు ఇలానే ఉంటుంది అనమాట, వాడి కొన్ని క్వశ్చన్స్కి ఇలాంటి ఆన్సర్సే చెప్పాలి అన్నట్టు రోబోట్స్ లాగా ట్రైన్ అవుతుంటారండి. అలాంటిది మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే, లాస్ట్ వచ్చి ప్రెగ్మాటిక్స్ అండి. ప్రెగ్మాటిక్స్ అంటే మనం నలుగురిలో ఉన్నప్పుడు, అంటే ఒక సోషల్ పర్పస్కి నాకు వచ్చిన భాషను నేను ఎలా వాడుతున్నాను, దాన్ని ప్రెగ్మాటిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటాం. ఒక భాష నేర్పించేటప్పుడు ఈ కేటగిరీలన్నీ కన్సిడర్ చేసుకొని మన పిల్లోడికి ఎక్కడ మొదలు పెట్టాలి, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, నేను అలా స్టెప్స్ ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది తల్లిదండ్రులుగా మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలండి. అండ్ ఈ భాష అనేది మనం స్టిమ్యులేట్ చేయడానికి, అంటే ప్రోత్సహించడానికి, ఇందాక బిహేవియర్లో టెక్నిక్స్ మాట్లాడుకున్నాం కదా, రెయిన్ఫోర్స్మెంట్ అని, ప్రాంప్టింగ్ అని, అక్కడ బిహేవియర్ కంట్రోల్ చేయడానికి, ఆ ఒక కొత్త బిహేవియర్ని నేర్పించడానికి, సిమిలర్లీ మన లాంగ్వేజ్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, వాటినే పార్లల్ టాక్ అనొచ్చు. పార్లల్ టాక్ అనుకోండి, ఇప్పుడు ఈ వీడియోలో బాబా ఆడుతూ ఉన్నాడు, రైట్, సో ఇక్కడ నేను పార్లల్ టాక్ ఇవ్వాలంటే, ఓ మెట్లు ఎక్కుతున్నావా, ఇదా ఇది రెడ్ స్టెప్ అండ్ ఇది రెడ్, ఓ కూర్చుంటున్నావా, ఇది రెడ్ నానా, స్లైడ్ చేస్తావా, ఓకే సిట్ డౌన్, లెట్ స్లైడ్, స్లైడ్ చేద్దాం పదా, జారుడు బండ జారుదాం పదా, ఇలా చెప్తున్నది మన పార్లల్ టాక్ అనమాట. ఓకే, ఆ పిల్లోడు చేస్తూ ఉన్నాడు యాక్షన్, నేను క్రికెట్లో రన్నింగ్ కామెంటరీ లాగా నేను చెప్తూ ఉన్నాను, అలా చెప్తుంటే ఏమవుతుంది, వాడు చేసే యాక్షన్కి నేను పదాలు పెడుతున్నాను కదా, సో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అసోసియేషన్ ఫామ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఎక్స్పాన్షన్. ఓకే, సో ఇదే సినారియోలో నేను ఈ టెక్నిక్ వాడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబుకి కనుక స్కిల్ ఒక్క పదం మాట్లాడేది ఉందనుకోండి, ఓకే, వాడికి జారు అనటం ఒక్కటే చెప్పటం వచ్చు అనుకోండి,
సో నేను వాడి పదాన్ని సెంటెన్స్లోకి ఎక్స్పాండ్ చేయాలి అంటే ఎలా చెప్తానప్పుడు, ఇక్కడ మెట్టు అని వచ్చింది అనుకోండి, ఇదా రెడ్ కలర్ మెట్టు నానా, రెడ్ మెట్ మీద నుంచి ఒకసారి చూద్దాం, ఇప్పుడు స్లైడ్ చేద్దాం, నేను స్లైడ్ చేస్తాను. నువ్వు కూడా చెప్పదే మాట, నేను స్లైడ్ చేస్తాను అని చెప్పేది ఎక్స్పాన్షన్. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూసారు కదా ప్యారలల్ టాక్కి ఎక్స్పాన్షన్కి, వాడికి ఉన్న పదాన్ని వాక్యం లెంత్, వాడికి ఉన్న పదంతో మొదలుపెట్టి వాక్యం లెంత్ పెంచేదాన్ని ఎక్స్పాన్షన్ అంట. అదే వాడికి ఏది ఉన్నా సరే వాడు ఆడుకునేదాన్ని నేను మీనింగ్ఫుల్గా క్రికెట్లో కామెంట్రీ లాగా నేను కనుక చెప్తే దాన్ని పార్లల్ టాక్ అంటాం. ఇట్లా అకాస్టిక్ హైలైటింగ్ అని, గివ్ అండ్ టేక్ అని, ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ వాడి కూడా మన పిల్లల యొక్క భాషని, భాషా పరిజ్ఞానాన్ని పెంచడానికి ఈ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయండి. సో ఎప్పుడైతే మనం ఈ టెక్నిక్స్ అన్నీ యాజ్ ఎ తల్లిదండ్రులుగా మనం నేర్చుకొని రోజు మనం ఇంట్లో చేసే నిత్య కార్యక్రమాలలో పిల్లోడిని ఇన్వాల్వ్ చేసుకుంటూ మనం స్టిమ్యులేట్ చేస్తామో, అప్పుడు ఆ పిల్లోడు నేర్చుకోవటం అనేది చాలా బెటర్గా అవుతుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తున్నారు, ఆర్ పిల్లోడిని స్నానానికి తీసుకెళ్లారు, నేను అక్కడ భాష ఇంక్రీజ్ చేయాలంటే ఏం చెప్పొచ్చు? నేను వాడికి ఎన్నో పదాలు నేర్పించవచ్చు కదా స్నానం చేపించేటప్పుడు కూడా, బకెట్ ఏది, సోప్ ఏది, ట్యాప్ తిప్పు, వాటర్ వేడిగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, బకెట్ సగం నిండిందా, ఇప్పుడు మగ్లో నీళ్ళు తీసివ్వు, ఇట్లా మనం ఎలా అంటే అటు మార్చుకోవచ్చండి. నేను పదాలు నేర్పించాలి అన్నప్పుడు ఏమడుగుతాను, ఫస్ట్ ఇది ఏంటి అని అడుగుతాను. అంటే అక్కడ నేను పిల్లోడి యొక్క ఎక్స్ప్రెషన్ మీద నా గోల్ ఉంటే కనుక, రైట్? అదే వాడి అర్థమయ్యే శక్తి మీద నేను వర్క్ చేస్తుంటే ఏం చెప్తాను, సోప్ ఏది అని అడుగుతాను, రైట్? వాడి ఎక్స్ప్రెషన్ మీద చేయాలి అంటే ఇది ఏంటి అంటాను. ఓకే, సో ఇప్పుడు వాడికి ఆల్రెడీ సోప్ అనే వర్డ్ వచ్చు, వాడి వాక్యం లెంత్ పెంచాలి అంటే ఏం చెప్తాను, మమ్మా నాకు సోప్ ఇవ్వు, అది ప్రాంప్ట్ చేపిస్తాను వాడికి కావాలి అంటే, రైట్? ఆర్ నేను ఎక్స్పాండ్ చేయాలి అంటే నాన్న సోప్ పెట్టుకో, నాన్న చేయి మీద సోప్ పెడదామా, ఇట్లా మాట్లాడుకుంటూ పార్లల్ టాక్ కానీ ఎక్స్పాన్షన్ కానీ వాడుకుంటూ వాడికి లాంగ్వేజ్ అనేది మనం పెంచగలుగుతామన్నమాట. సో ఈ లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు కూడా మనం ఏం వాడామండి, బిహేవియర్లో ఉన్న టెక్నిక్ వాడాం కదా ప్రాంప్టింగ్ అనేది, బట్ చేయిని ఫస్ట్ సోప్ మీద పెట్టియటం, తీసుకోవటం, మనం చెప్పటం, రైట్? సో ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, భాషని మెదడుని ఎవ్వరం వేరు చేయలేం, ఈ రెండు కలిసే జరుగుతుంటాయి. సో ఇవి ఇందాక నేను చెప్పిన ఒక లాంగ్వేజ్ స్కిల్కి ఎగ్జాంపుల్ అండి. అది మార్పు ఇన్సాండి. నీ పేరేంటి? సో ఇందాక వీడు ఏం అడుగుతున్నారండి, మా మదర్ అడుగుతున్నారు వాడిని, ఇది ఏంటి అది ఏంటి అని. అక్కడ బేసికలీ రెండు కుక్కలు ఉన్నాయండి, ఒక దాని పేరు మార్కస్, కింద ఉన్న దాని పేరు శాండీ. ఇదేంటి అదేంటి అని మా మదర్ అడిగినప్పుడు వాడు చెప్తున్నాడు, వాడికి మార్కస్ అనటం రావట్లేదు, ఎందుకంటే అప్పటికి వాడికి 15 to 18 months ఉన్నాయి. బట్ ఏం చెప్తున్నాడు, మార్కు. ఇంకోటి ఇదేంటి అంటే ఏమంటున్నాడు, ఇది శాండీ అని వాడు చెప్పలేకపోతున్నాడు, బట్ శాండీ అనటం వన్ వర్డ్ వచ్చింది, రైట్? ఇవన్నీ కూడా ఇప్పుడు న్యాచురల్గా ఉన్నప్పుడు చెప్పటమే కదా. అక్కడ మా మదర్ ఏమి వీడికి సెంటెన్స్ లెంత్ ఇంక్రీజ్ చేసేయాలని ఇలా గోల్ తీసుకొని థెరపీ కాదు కదా. బట్ తను ట్రైన్ అవటం వల్ల ఏమైంది, వాడిని రోజు వాడు చేసే నార్మల్ పనుల్లోనే తను స్టిమ్యులేట్ చేయగలుగుతున్నారు, రైట్? ఇది థెరపీ సెషన్ అండి, ఇక్కడ మనం ఫార్మల్గా చేసేది. ఈ థెరపీతో పాటు ఇంట్లో మన తల్లిదండ్రులు అమ్మమ్మలు ఉన్న వాళ్ళందరూ ట్రైన్ అవుతే ఎట్లా ఎన్ని ఇన్స్టాన్సెస్ వస్తాయండి మనం ట్రైన్ చేయటానికి, ఒకసారి ఊహించండి. ఒక్క గంట థెరపీలోనే ఒక పిల్లోడు 30% నేర్చుకోగలిగితే, మీరు ఒక 15 గంటలు వాడి ఇంట్లో ఉన్నప్పుడల్లా వాడు రోజు చేసే పనుల్లో మీరు కరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తే పిల్లోడు ఎంత నేర్చుకోవాలండి కదా. అండ్ మూడో బ్రాడ్ ఏరియా వచ్చేసి మనకి సెన్సరీ అన్నమాట. ఇప్పుడు సెన్సరీ గురించి మనం కొంచెం లోతుగా చూద్దామండి. అసలు సెన్సరీ అంటే ఏంటి? మనకి కళ్ళు ఉన్నాయి, చెవులతోటి వింటాము, చూస్తుంటాము, టేస్ట్ తెలుస్తుంటుంది, మనం పట్టుకుంటే ఒక టచ్ ఉంటుంది, ఇవన్నీ కూడా సెన్సరీనేనండి. ఒక ఏ విషయం మనం నేర్చుకునేటప్పుడైనా సరే, ఆర్ ఇన్ జనరల్గా రోజు మన దిన కార్యక్రమాలలో
సెన్సరీ స్టిమ్లి అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తినటం, నో సింపుల్ టాస్క్ కదా యాపిల్ తినటం అనేది, ఎన్నిసార్లు తినేసి ఉండుంటాం, అందులోనే ఎన్ని సెన్సులు పనిచేస్తాయండి ఒకసారి లెక్క పెట్టండి. యాపిల్ ఎర్రగా ఉండాలి, యాపిల్ రుచిగా ఉండాలి, రైట్? లోపల నల్ల మచ్చలు అలాంటివి కనిపించకూడదు కదా, ఎర్రగానే ఉండాలి. మరీ స్వీట్గా ఉండొద్దు, అలా అని పుల్లగాను ఉండొద్దు, రైట్? అది టేస్ట్. ఎర్రగా ఉండటం ఈజ్ విజువల్ సెన్స్, రైట్? మనం అది కొరికినప్పుడు ఒక అమౌంట్ ఆఫ్ గట్టితనం ఉండాలండి. అదే ఆపిల్ బనానా లాగా మెత్తగా ఉందనుకోండి మనం తినలేము కదా, జాంకాయలాగా గట్టిగా ఉన్నా తినలేము, రైట్? సో ఆ గట్టి ఆ ప్రెషర్ సెన్స్ని ప్రోప్రియోసెప్షన్ అంటాం మనం. ఓకే, సో ఇంకొకటి ఏం పనిచేస్తుంది, మనం కొరికినప్పుడు అది కరకరని సౌండ్ వస్తుందా, అప్పుడు మనకి ఏమవుతుంది, మనం వింటున్నాం ఆ సౌండ్ని. సో ఒక చిన్న ఆపిల్ తినడానికి ఇన్ని సెన్సులు పనిచేస్తుంటే మనం రోజు చేసే కార్యక్రమాల్లో ఎన్ని సెన్సులు కనపడుతుంటాయండి మనకి, రైట్? సో వాట్, ఇందాక నేను ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, మురుకులు నములుతారు బట్ అన్నం మింగుతారు, అది వచ్చేసి మన ఓరో సెన్సరీ. ఆర్ కొంతమంది పిల్లలు బ్రష్ అస్సలు చేయరు, వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు, నోట్లో మీరు పెట్టగానే కొరికేస్తుంటారు, అది మన ఓరో సెన్సరీ స్కిల్ అనమాట. ఓకే, సో ఎప్పుడైనా మనం సెన్సరీ సిస్టమ్ని చూసినప్పుడు ఈ సెన్సుల అన్నిటి మీద మనం చూసుకోవాలండి. ఓకే, ఇందాక చెప్పాను కదా వెస్టిబులార్ అంటే ఏంటండి, మూమెంట్కి బ్యాలెన్స్కి సంబంధించిన సెన్స్. ఓకే, సో వీటన్నిటిలో కూడా ఏమవుతుంది, మనకి హైపర్ అంటే అవసరానికి మించి ఆ సెన్స్ను కోరుకుంటుంటే పిల్లోడు హైపర్ సెన్సిటివ్ అంటాం, ఆర్ హైపో అవసరానికంటే తక్కువ ఉంటే హైపో అంటామండి. అలానే ఇంకొక రెండు విధానాలు ఉంటాయి, సెన్సరీ సీకర్ అంటే పిల్లోడు 24 గంటలు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అక్కడ మనకి ఆ పర్టిక్యులర్ వెస్టిబులర్ సెన్స్కి సీకర్ అనమాట, వాడికి ఎక్కువ కావాలి ఆ సెన్స్. ఓకే, ఇంకొకటి సెన్సరీ అవాయిడర్. అవాయిడర్ అంటే వాడికి నచ్చదు, కొంతమంది పిల్లల్ని మీరు చూస్తే కుక్కర్ విజిల్ రాగానే చెవులు మూసుకుంటుంటారు, రైట్? అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు. ఆర్ బర్త్డే పార్టీకి వెళ్ళారు, బెలూన్ ఇలా పేల్చుకనే వీళ్ళు బ్యాన్ ముత్తుకుంటుంటారు, రైట్? అవన్నీ వాళ్ళు అవాయిడర్స్ అనమాట. సో వాళ్ళని ఏం చేయాలి, డీసెన్సిటైజ్ చేయాలి మనం. ఓకే, అండ్ లో రిజిస్ట్రేషన్ అంటే కొంతమంది పిల్లలు మనకి చాలా బద్ధకంగా కనిపిస్తారండి, రైట్? వాళ్ళు లేచి రావటానికే అక్కడ ఏంటో మోసేస్తున్నట్టు నడుస్తుంటారు వాళ్ళు, రైట్? ఇవి లో రిజిస్ట్రేషన్ అంటే వాడికి మనం నార్మల్గా చెప్పేది సెన్స్ వాడికి సరిపోదు అనమాట, కొంచెం ఎక్కువగా తగలాలి వాళ్ళకి. ఓకే, అదే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తే కనుక ఈ బాబుకి కటింగ్ అంటే చాలా భయం అండి, 3-4 పట్టుకొని అదేదో యుద్ధం చేసినట్టు అవుతుంది అనమాట వాడికి కటింగ్ చేయాలంటే. ఇక్కడ మా ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఆ ట్రిమ్మర్ని చూడండి ఎంత ఈజీగా చేయగలుగుతున్నారు, అందులో బ్లేడ్ లేదు బట్ దాన్ని ఆన్ చేసి ఆ సౌండ్కి ఫస్ట్ డీసెన్సిటైజ్ చేశారు. ఎందుకు, వాడికి అదంటే చాలా అవాయిడ్ చేస్తాడు, చాలా భయపడిపోతాడు, రైట్? ఇది ఒక సెన్సరీ పద్ధతిలో కంట్రోల్ చేసే విధానం అండి. ఇంకొకసారి ప్లే చేస్తున్నాను చూడండి, ఎంత ఆరామంగా కూర్చొని అనిపించుకుంటున్నాడో చూసారా? సో ఇది సెన్సరీ పద్ధతిలో తను డీసెన్సిటైజ్ చేసింది. ఇందాక ముందు స్లైడ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ బౌల్ ప్రెషర్ ఇస్తున్నారండి మా ఓటీ స్పెషలిస్ట్. ఓటీ అంటే ఆక్యుపేషనల్ థెరపీ అండి. ఈ సెన్సరీకి సంబంధించిన నీడ్స్ అన్నీ జనరలీ ఆక్యుపేషనల్ థెరపిస్టే ఇస్తారండి, ట్రీట్ చేస్తుంటారు వాళ్ళు. సో ఈ బాబు బాగా తిరుగుతూ ఉంటాడనమాట, వాడికి కొంచెం సూతనం కలిగించడానికి ఈ బాల్ ప్రెషర్ అనేది తను ఇస్తున్నారండి. ఓకే, సో ఇది ఒక రకమైన టెక్నిక్ అనమాట. ఇంకా ఫైనల్గా మనం ప్రజెంటేషన్ చివరికి వచ్చేసామండి, ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 థింగ్, మన రెగ్యులర్గా వెళ్ళే థెరపీలతో పాటు యాజ్ తల్లిదండ్రులుగా మనం ట్రైన్ అవ్వటం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన పిల్లలు ఇంట్లోనే చాలా టైం స్పెండ్ చేస్తారు. సో మనం ఫస్ట్ నేర్చుకోగలిగితే వాడికి చాలా బెటర్గా చాలా ఎక్కువగా మనం నేర్పించగలుగుతాం. సో నార్మల్ థెరపీకి వెళ్ళాలి, ఇంట్లో మనము నేర్చుకొని చేయాలి, ఆ 2 కాంబినేషన్లో అయినప్పుడు పిల్లోడి గ్రోత్ అనే డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి, మనం అసలు ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి,
వీడికి ఈ పర్టికులర్ పిల్లవాడికి నేను ఏ గోల్ తీసుకోవాలి, ఇవన్నీ కావాలంటే ఎలానండి? మనకు ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అనే వాళ్ళు అవసరం. వాళ్ళ గైడెన్స్లో వాళ్ళు ఒక పిల్లోడికి ఏది అవసరం, వాడి ఆ లక్షణాలను బట్టి, వాడి పాజిటివ్స్ని బట్టి, వాడి నెగటివ్స్ని బట్టి, మీ ఎబిలిటీస్ని ఆర్ క్యాపబిలిటీస్ని బట్టి మీకు ఎలాంటి థెరపీ గోల్ అయితే సరిపోతుందో మీకు ఆ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్, అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ మీకు చెప్తుంటే కనుక వాళ్ళ పర్యవేక్షణలో మీరు బెటర్గా నేర్చుకొని పిల్లలకి రైట్ వేలో స్టిమ్యులేట్ చేయగలుగుతారండి. ఓకే, సో ఈ పేరెంట్ మెంటరింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే నార్మల్ థెరపీలతో పాటు మనం కూడా నేర్చుకొని స్టిమ్యులేట్ చేస్తే రెండూ కలిసినప్పుడు మన బాబుకి బెటర్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, రైట్? సో ఎప్పుడు మనకి గైడెన్స్ ఒక డాక్టర్ గైడెన్స్లో ఇవి నడుస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా మన సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుందండి, ఒక తల్లిదండ్రులుగా మనం ఎంత టైం మన పిల్లవాడి కోసం స్పెండ్ చేస్తున్నాం, మనం ఎంత బాగా నేర్చుకోగలుగుతున్నాం, వాడికి తగ్గట్టుగా మనం ఎంత బాగా అవనయించగలుగుతున్నాం, వీటి మీద అండ్ మన ఓపిక చాలా రోల్ ప్లే చేస్తుందండి. నాకు ఇవాళ మూడ్ బాగుంది, ఇవాళ టైం బాగుంది, నిన్ను కూర్చోపెట్టి ఇది ఫోను చెప్పు దీని ఫోన్ అనాలి, నువ్వు చెప్పు ఇది ఫోను అని నేను ఒక 20 సార్లు అనేశాను, అయినా సరే వాడికి రాలేదు. ఇంకా వీడి ఇంతే పో, నేను ఎంత చెప్పినా వాడికి రావట్లేదు అనుకున్నాను అనుకోండి, అలా ఓపిక లేదనుకోండి, అప్పుడు తప్పెవరిది అవుతుంది? తల్లిదండ్రులదే అవుతుందండి. అందరి పిల్లలు నేర్చుకుంటారు, బట్ వాళ్ళు నేర్చుకునే వరకు మనం ఎలా నేర్పాలి, ఎంత సహనంతో నేర్పాలి అనేది మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్, రైట్? ఓపిక లేకపోతే డెఫినెట్లీ పేరెంట్ ట్రైనింగ్లో మనం సక్సెస్ని చూడలేమండి, రైట్? మనకి ఓపిక ఉండాలి, నేర్చుకోవాలి అన్న కోరిక ఉండాలి, మనం దాన్ని ప్రాక్టీస్ చేసే అంత టైము అంత ఎఫర్టు మనం పెట్టి మన పిల్లవాడి బాగు కోసం మనం నేర్చుకొని మనం వాడితో నేర్పించగలగాలండి. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఫస్ట్ మనకి అంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా. ఫస్ట్ లెవెల్కి 15 సెషన్స్ ఉంటాయండి, అంటే 15 అవర్స్ ఆఫ్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, 15 క్లాసులు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఏదే దానికి ఎంతెంత ఉంటుంది అనే దాని డివిజన్ ఇక్కడ పెట్టానండి. ఫర్ ఎగ్జాంపుల్, బిహేవియరల్ టెక్నిక్స్ ఎన్ని సెషన్స్లో నేర్పుతారు, మీ పిల్లోడికి ఏది రైట్ గోలు, ఏ గోల్ నుంచి తీసుకుందాం నెక్స్ట్, ఏంటి ఆ ప్లాన్ అనేది ఒక 1 సెషన్ ఉంటుందండి. సో ఇది దాని గురించి అనమాట. లెవెల్ 1 15 సెషన్స్ ఉంటాయి, లెవెల్ 1 ఆఫ్ పేరెంట్ ట్రైనింగ్. ఓకే, సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, ఇవి ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఒక తల్లిదండ్రి షాడో థెరపిస్ట్గా మారగలిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక నార్మల్ సెంటర్ బేస్డ్ ప్రోగ్రామ్. సెంటర్ బేస్డ్ అంటే మనం క్లినిక్కి తీసుకెళ్ళి చేపించే థెరపీస్కి ఇది ఒక సప్లిమెంట్ లాగా, అంటే వైటమిన్ లాగా పనిచేస్తుందండి. రెండూ కలిసినప్పుడు మన పిల్లవాడిలో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఓకే, సో ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలలో మార్పు కోసమే మనం ఎదురు చూస్తూ ఉంటామండి. ఆ మార్పు కోసం మన వంతు మనం ఎంత చేయగలుగుతామో అంత మనం చేయాలి, రైట్? సో ఇది మా వాట్సాప్ నెంబర్ అండి. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా, ఇలాంటి ప్రోగ్రాంలో మీరు ఏమన్నా జాయిన్ అవ్వాలి అన్నా, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకే, అందరూ బాగా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో దీన్ని 2-3 సార్లు వినండి, అర్థం చేసుకోండి, దీని ఇంపార్టెన్స్ ఎంతో ఉంది, దీనివల్ల మన పిల్లలకి ఎంతో ఉపయోగపడిన వాళ్ళం అవుతాము. మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే దీనికి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ కావాలి అన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము తప్పకుండా దాని గురించి వీడియో తీయడానికి ట్రై చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.